call you later. Bye-bye. హలో మేడం, మదన్ అనే పేషెంట్ వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? తెలియదు మేడం, ఏం మాట్లాడలేదు, చాలా అబ్నార్మల్ కండిషన్ లో ఉన్నాడు. సరే పంపించు. ఓకే మేడం. You can go. Okay, madam. Madan, kallu tharu. Madan, kallu tharu. Please. Madan, kallu tharu. Cheppu, emaindi? ఎవరు? ఒక అమ్మాయి. పేరు? పూజ. పూజకేమైంది? మదన్ చెప్పు, పూజకేమైంది? మదన్ చెప్పు, పూజకేమైంది? మదన్ పోయింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, పోయింది, వెళ్ళిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఏ, నేను లేనివాణ్ణి, నేను ఒక అనాథని, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, ఈ రూపానికి జన్మలిచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, తెలియదు. మరి నువ్వెందుకు లవ్ చేసావు? నేను లవ్ చేయలేదు, నేను లవ్ చేయలేదు. అదే వచ్చింది, అదే వచ్చి నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నేను వద్దని అనుక్షణ నన్ను వెంటాడింది. నేను ప్రేమించలేదు, నేను చెప్పానండి, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ తెలియవు, నన్ను వదిలే అని చెప్పాను. ప్లీజ్, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పింది, తనే చెప్పింది. ఇప్పుడేమైంది? ఎక్కడికి పోయింది? పోయింది, ఒకరితో వెళ్ళిపోయింది. కారు, డబ్బు, బంగ్లా అన్నీ ఉన్నవాడు ఎవడో వచ్చాడని నన్ను పురుగులోసో చీకొని వెళ్ళిపోయింది. పోయింది, పోయింది, పోయింది. నీకెక్కడికి మాత్రం బుద్ధి? నువ్వు ఒక అనాథ వెదవ్వి, నీకెందుకు నా ప్రేమ? నీళ్ళ వాళ్ళు చెప్పుతో కొట్టాలి, చెప్పుతో కొట్టాలి, చెప్పుతో కొట్టాలి. మదన్ కూల్ డౌన్. పూజ పోతే పోని, తను లేకపోతే ఇంకొకది. తప్పు, 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు, తప్పుగా మాట్లాడుతున్నారు. అదలా ఇంకోతి, అదలా ఇంకోతి, తప్పు, ఆ తప్పు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఎవరికైనా అమ్మ ఒక్కతే, అలాగే ఎవరికైనా ప్రేయసి కూడా ఒక్కతే ఉండాలి, ఒక్కతే ఉండాలి. అలా కనిపించిన ప్రతిదాని మీద ఆశపడితే అది అసహ్యం, అసహ్యం, చిట్టు అసహ్యం. ఎంగిలి, ఎంగిలి. నేను మర్చిపోలేను, మర్చిపోలేను. లవ్ అంటేనే రోజా పువ్వు, తన్ని ఎంతో అందంగా నా గుండెల్లో రోజా పువ్వులాగా అందంగా పెంచుకున్నాను. కానీ తను వెళ్ళేటప్పుడు నా ప్రేమని వేళ్లతో సహా పెకిలించుకుని వెళ్ళేటప్పుడు ఆ ముళ్ళన్నీ గుచ్చుకుని 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 ఒళ్ళంతా ఒకటే రక్తం, 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 రక్తం. మదన్, మదన్, కామ్ డౌన్, కామ్ డౌన్, మదన్, కామ్ డౌన్ ప్లీజ్, ప్లీజ్. ఏడవకు,
లేదు మేడం, నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు. ఇట్స్ ఓకే.
ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నిన్న రాత్రి ఒక అతను. ఏంటి, నీ మీద వచ్చి పడ్డాడా? రేప్ చేశాడే. ఆ రేపా? కళ్ళలోనే. కళ్ళలోనా? కానీ నిజంగానే రూమ్లోకి వచ్చి రేప్ చేసినట్టుంది. హే, నీ రూమ్లోకి ఎవడొస్తాడు చెప్పు? ఇలా చూడు, నువ్వు చూస్తే అబ్బాయిలంటే ఆవిడ దూరం పారిపోతావు. అందుకే ఎవడో కూడా నీ కల్లోకి వచ్చి రేప్ చేసి వెళ్ళాడు. ఆఫ్టర్ ఆల్ కలే కదా, దానికెందుకు పొరపాటు చేసుకుంటావు? టైం అయింది, నేను క్లాస్కి వెళ్తున్నాను. మాల్తి. అవును, నీ కల వచ్చినప్పుడు టైం ఎంత? తెల్లవారుజామున 4:30. అయ్యయ్యో, తెల్లవారుజామున వచ్చిన కలలు తప్పకుండా నిజమవుతా ఉంటారు. ఎందుకైనా మంచి, నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్. ఒకవేళ ఆ కలే కనుక నిజమైతే నా లైఫ్ ఏమవుతుంది? చెప్పండి సార్. చాలా పెద్ద వర్క్, సరిగ్గా చేస్తావు లేదని భయపడ్డాను. బాగా చేసావు, కానీ ఫీజే కొంచెం ఎక్కువ అడుగుతున్నా. ఏంటి సార్ ఇది? నా గురించి మీకు తెలుసుగా, నేను మిగతా ఆడిటర్స్ లాగా కేవలం లెక్కలు మాత్రమే చూడడం లేదు. అది నిజమే, బట్ నిన్న బ్రిలియన్సీని ఉపయోగించి మీకు చెప్పే ప్రతి విషయం మీకు ఎంత ఉపయోగపడుతుంది. అందుకే కదా ఇవాళ మీరు ఇంత అమౌంట్ సేవ్ చేయగలిగారు. నిజమే. మరి ఇంకేంటి సార్? చెక్ రెడీగా ఉంది, ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటా. ఓకే ఓకే. అశోక్ నగర్ ఆఫీస్. థ్యాంక్ యూ. నేను వచ్చేస్తాను. బాయ్. ఇంకా ఎందుకు ఆ కల గురించి ఆలోచిస్తావు? అది కాదే, ఎందుకు నాకు భయంగా ఉంది. పిచ్చిదానా, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కల్లో చూసిన అతను నిజ జీవితంలో ఉండనే ఉండడు. అతను నీకు ఎదురుపడ్డము జరగదు, నువ్వు అతన్ని కలుసుకోవడము జరగదు. ఏం లేదు సార్, రమ్మని చెప్పారు. అలాగా? ఆ చెక్ ఉంది కదా, తీసుకోండి. వస్తాను. బాయ్. హలో, చెప్పరా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నిన్న సినిమాలో ఆ రేప్ సీన్ సూపర్ రా, ఎంత రియల్ గా థ్రిల్లింగ్ గా ఉంది. మనం ఇంతవరకు దమ్ము కొట్టాం, మందు కొట్టాం, ఈ టైప్ లో రేప్ మాత్రం చేయలేదురా. ఎవరైనా ఒంటరిగా దొరికిందో రేపే. హలో 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 హలో. అంటే ఎందుకండి ఆ బటన్ ఓ టక్ 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 నొక్కుతున్నారు? లిఫ్ట్ స్ట్రక్ అయితే మన ఇద్దరం ఇక్కడే ఉండాల్సి వస్తుంది. పైగా ఒంటరిగా ఉంటాం, ఆలోచించుకోండి. హలో, ఏంటి అమ్మాయి, నేనేదో రేప్ చేయడానికి వచ్చినట్టు భయపడుతుంది? మనుషులు ఎవరితో నేను చెప్పుకోలేను, అందుకే నీకు చెప్తున్నాను. నాకు ఎందుకు ఇలాంటి కళ వచ్చింది? మాల్తేమో ఈ కళ నిజమవుతుందని భయపడుతుంది. సరే, కళే అనుకుంటే రేప్ చేసిన వాడు ఇవాళ నేరుగానే వచ్చి తగిలేడాడు. నా ప్రాణం పోయినట్టయింది. అది కళో నిజమో అర్థం కావట్లేదు, ఒకటే కన్ఫ్యూషన్ గా ఉంది. అది కళే అవ్వాలని మొక్కుకుంటున్నాను. ఇక మీదట వాడిని నేను చూడకూడదు, ఇలాంటి కళలు రాకూడదు. ఈ పీడకళ్ళని నేను మర్చిపోవాలి, దానికి నువ్వే హెల్ప్ చేయాలి. ఓకే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో, నేను చెప్పిందంతా విన్నారా? ఏంటి? నేను చెప్పిందంతా విన్నారా? వినబడితే కదా తెలియడానికి నాకు అసలే చెవుడు. నంది చెవులు చెప్పెడదామని వచ్చాను. ఏడ్చా, అందంగా ఉన్నానంటున్నావా? సూపర్.
Excuse me, may I know where the drums class is? New building. Okay. Hello? Excuse me. Hello? Lift Papa. Excuse me. ఆగండి నేను పరిగెత్తనే పోతున్నాను ఆయాసం ఆగండి 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 నేను దగ్గర రాకు ఇప్పుడు నేనేం చేశానని ఆ రోజు లిఫ్ట్ లోనే ఉంటే భయపడి పరిగెత్తారు ఈ రోజు పరిగెడుతున్నారు అసలు మీకు ఏమైంది నువ్వు ఆ రోజు నా బెడ్రూమ్ కు వచ్చి అయ్యో అయ్యో అరవకండి అయ్యో చెయ్యి వదిలి తాజైపోయిందండి అవును ఆ రోజు నీ హెయిర్ స్టైల్ వేరేలా ఉంది ఆహా ఆ రోజు నిన్ను లిఫ్ట్ లో చూసినప్పుడే అనుకున్నాను నీకేదో ప్రాబ్లం ఉందని కానీ ఇప్పుడు పూర్తి కన్ఫర్మ్ అయిపోయింది నువ్వు పక్కా లూజ్ వన్ ఏయ్ లూజే కదా నువ్వు ఛా రెండు రోజులు ఒక లూజ్ తో మాట్లాడి టైం వేస్ట్ చేశాను Hi, can I have some water, please? Thank you. Aha, who's this? Just guess. Guess? I think Bali? No, yeah. Not Bali. Sameer? No. Vikram? No. Sunit? No. Naveen. Hey, it's me. God. Oh shit. I'm really very sorry. You look like stay cool. I'm extremely sorry. You know, you just look like my friend Anita. Hi, I'm Renuka Menon. What about yourself? Well, I'm Madan, but I'm really very extremely sorry. I didn't really mean that, you know. You really look like my friend Anita. Well, it's okay, but you know what? Yeah. You look like my boyfriend too. Is it? Come on. Okay. Yeah. Oh, it's okay. I just sneaked out of my house because my boyfriend doesn't like me coming to the clubs. I like you. You're sweet. Thank you. Yeah. Do you care for a drink? No, I don't drink. సినిమా పేరండి అయ్యో మీ పేరేంటి నా పేరు మదన్ కుమార్ మీరు మదన్ అని పిలవచ్చు
ఏంటండి రెండు గుడ్లు చిన్నప్పుడు అమాంతంగా మింగేశారా? లేదే. లేదు, మిడి గుడ్లు వేసుకుని నన్నే చూస్తుంటే అన్నాను. హలో, స్టాప్ ఇట్. ఇలా ఎగతాళి చేశారంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. హలో, ఎందుకండి టెన్షన్ అవుతారు? కూర్చోండి కూర్చోండి. ఏంటండి ఇది, బీపీ పేషెంట్ల మీరు ఇలా టెన్షన్ అవుతున్నారు? ఎవరు టెన్షన్ అయ్యారు? ఎవరు టెన్షన్ అయ్యారు? ఇదే 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 టెన్షన్ అవ్వండి. దీని ఏమంటారు? ఎవరు టెన్షన్ అయ్యారు? అయ్యో బాబోయ్, చిన్న పిల్లల బిహేవ్ చేస్తున్నారు. మనం కాఫీ తాగడానికి కదా వచ్చాం, నేను కాఫీ తీసుకొస్తాను. ఆ రేప్ గురించి ఇతని అడుగుదామా వద్దా? ఆల్రెడీ నన్ను లూజ్ అనుకుంటున్నాడు. ఒకవేళ అడిగితే ఖచ్చితంగా నన్ను లూజ్ అని కన్ఫర్మ్ చేసి కాలేజ్ మొత్తం చెప్పేస్తాడు. వద్దులే. ఇదిగోండి కాఫీ. థ్యాంక్ యూ. మనం ఏదైనా మంచి టాపిక్ మాట్లాడుకుందాం. ఓ సారీ, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. పేరెంట్స్ అమెరికాలో ఉన్నారు. నాకు అక్కడికి వెళ్తే ఇష్టం లేదు. నాకు హైదరాబాద్ ఇష్టం. ఓ సరే, ఎవరినైనా మీరు లవ్ చేస్తున్నారా? ఇతనెందుకు లవ్ చేశారా అని అడుగుతున్నాడు. ఒకవేళ లేదని చెప్తే ఐ లవ్ యూ అని చెప్పి టక్కన చేయి పట్టుకున్నా పట్టుకుంటాడు. డేంజరస్ ఫెలో. వద్దు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పడం బెటర్. ఒక్క క్వశ్చన్ అడిగితే ఒక్క రియాక్షన్ ఇవ్వండి. ఎందుకండి ఇన్ని రియాక్షన్స్? హలో, ఇలా చూడండి, నేను లవ్ చేస్తున్నాను. ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్. వెరీ గుడ్, అందరూ మీలాగే లవ్ చేయాలి. ఐఎమ్ హ్యాపీ యూ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఏంటి వీడు, నేను ఆ రూట్లో వెళ్తే వీడు ఈ రూట్లో వస్తున్నాడు. ఒకవేళ మంచివాడేమో. సరే టైం అయింది, మరి నేను బయలుదేరతాను. అవును, ఇక మీదటి మన ఫ్రెండ్సేగా. అవును. చూసారా, మళ్ళీ భయపడుతున్నారు. భయపడని చెప్పారు కదా. సారీ. ఇక్కడ పంచర్ పాండు ఎవరండి? నేనే పంచర్ పాండు. నేనే పంచర్ పాండు. నేనే పంచర్ పాండు. ఏంటి, సైకిల్ తీసుకెళ్ళనా? పిలిచోడు, వస్తే తీసుకుపోవా. అది కాదన్నా, స్పీడ్గా వెళ్తుందా? ఆ కొట్లో సైకిల్ స్పీడ్గా వెళ్ళినట్టు ఇంకే కొట్లో నిలవయ్యా. పోయిన నెల రెండు సైకిల్ వెళ్ళినా, ఇంతవరకు తిరిగి రాలా. పాండు అన్న, సైకిల్ తీసుకెళ్ళనా? తీసుకుపోరా. సీట్ కదులుతుందన్నా? అసెంబ్లీలో సీట్లు కదులుతుంటేనే అడ్జస్ట్ చేసి కూర్చోంటున్నారు. సైకిల్ సీట్ అడ్జస్ట్ చేసి కూర్చోలేవా? అడ్జస్ట్ చేస్తే సరే సరే, లేకపోతే బండి లాగా లాక్కుంటూ పో. అన్నా సైకిల్ తీసుకెళ్ళనా? తీసుకుపోరా. ఏందన్నా లైట్ లేదు? అదే ఎలుగుతుంటే కనపడతలా? అన్నా సైకిల్ కి లైట్ లేదన్నా? ఆ నువ్వు ఇచ్చా ముచ్చు డబ్బులకి సైకిల్ కి లైట్ ఫ్యాన్ కూడా బిగించేస్తారా? ఉన్న తీసుబా. అన్నా బెల్ కూడా లేదన్నా? ఆ ఇదిగోరా బెల్లు, ఇక్కడ కొట్టుకుంటూ పో. చెప్పవేరా, పమ్మని చెప్పు. పోరా పోరా. పండనా పండనా. ఏంట్రా, గంటకి సైకిల్ అద్దెంతన్నా? మూడు రూపాయలు రా. పక్క వీధిలో భాష రెండు రూపాయలకి ఇస్తానన్నాడన్నా? అయితే ఆడి దగ్గర తీసుకో. వాడి దగ్గర ఇప్పుడు సైకిల్ లేదన్నా? అయితే నా దగ్గర కూడా సైకిల్ లేనప్పుడు రా, రూపాయికి ఇస్తాను. హలో, నేను మదన్ మాట్లాడుతున్నాను. మా మావని పిలు. ఒక నిమిషం పాండన్న, హైదరాబాద్ నుంచి ఫోన్. మన ఊళ్ళో ఉన్న ఫోన్ ఏమైందిరా? చెప్పరాలేడు. ఏమోయ బాగున్నావా? ఉన్నాను రా, నువ్వు పెట్టున్నావు. నా సంగతిలో ఉంచు. ఏంటి కొట్లో గొడవ పడుతున్నావా? లేదురా, కొట్టు బయటకు వచ్చి గొడవ చేస్తున్నా. సరే, ఊళ్ళో వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ ఊళ్ళో బాగా మోసం పెరిగిపోయిందిరా. అద్దెకి సైకిల్ తీసుకున్నాడు, అట్టాకి పారిపోతున్నాడు. అందుకనే నేను హైదరాబాద్ రమ్మని చెప్పాను. నాకు హైదరాబాద్ సూట్ కాదు. ఇక్కడైతే సైకిల్ పోద్ది, అక్కడైతే మొత్తం పోద్ది. అవును, మీ ఆయుడు ఉద్యోగం ఎట్టుంది? అంతా బానే ఉంది మావయ్య. సరే, అవును, ఆ విషయం ఏమైంది? ప్రెగ్నెంటే
ప్రెగ్నెంట్ ఆ మైత్రి 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 ఏమైందమ్మా కళ్ళు తిరిగి పడిపోయింది ఆ నీళ్ళు లేవు ఏమైంది తప్పకోండి ఇదిగో అమ్మా నెల తప్పినప్పుడు కళ్ళు తిరగడం మయకం వాంతులు ఇవన్నీ మామూలేనమ్మా ఈ మాత్రం దానికే కంగారు పడక్కర్లేదు లేమ్మా లే లేమ్మా అయ్యో భయపడకమ్మా ఇంటికెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని నోటికి సహించేటట్టు పుల్లటి వేయనా తినమ్మా తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళు ఒక్కడనే వచ్చావు మీ ఆయన రాలేదా ఇక్కడేం చేస్తావు ఏమైంది ఎందుకు ఏడుస్తుంది ప్రెగ్నెంట్ లేదు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు కానీ నువ్వు ఇంత స్పీడ్ గా ఉంటావని నేను అనుకోలేదు నాకు బాయ్ ఫ్రెండ్ ఎవడు లేడు బాయ్ ఫ్రెండ్ లేడా మరి ఇదెలా వచ్చింది దీనికి కారణం నువ్వే ఏంటి నేనా ఏంద్రా మీరు అనేది ఏయ్ ఈ నాటు బాంబుల నర్సారెడ్డి గురించి మీకు ఎవరికి తెలియదు అనుకుంటా ఇది అసలు ఆసుపత్రి నేంట్రా హా రిపోర్ట్ ఏంటా గోళ మైదిలి ఏడవకమ్మా రేయ్ మా అమ్మాయి పెళ్ళైన ఇన్నేళ్లకు నీళ్లు వచ్చుకుంది కదా అని అందరినీ పిలిచి మేకపోతుంది తెచ్చి మా కురదైవం పోలేరమ్మ తల్లికి బలిచ్చి పూజలు చేయించి వచ్చానరా మీరందరూ కలిసి నా కూతురు గర్భవతి కాదంటారా నాటకాలు ఆడుతున్నారా నువ్వెవడేరా మధ్యలో నీకేం కావాలి ఏం లేదు ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి ఎందుకో ఇవ్వండి చెప్తాను మీ అమ్మాయి మైథిలి నిజంగానే గర్భవతి ఏందయ్యా నువ్వు చెప్పేది ఇలా చూడండి మీ అమ్మాయి పేరు మైథిలే అదిగో అక్కడ నుంచుందే ఆవిడ పేరు కూడా మైథిలే రిపోర్ట్ ని మార్చి ఇచ్చేశారు ఇదిగో పట్టుకోండి అట్ట అయితే నా కూతురు కడుపుతో ఉన్నట్టేగా మీ అమ్మాయి కడుపుతోనే ఉంది ఆహా ఆహా మంచి మాట చెప్పావు నీ నోట్లో చక్కెర పోయాలయ్యా ముందు మీరు వెళ్ళి చొక్కా వేసుకోండి చొక్కానా రిపోర్ట్ ని మార్చి ఇచ్చేశారు సో నువ్వేం ప్రెగ్నెంట్ కాదు పట్టుకో ఊరికి చిందు లేకుండా ఆలోచించడం నేర్చుకో తీసుకెళ్ళు ఏంటి సడన్ గా పెళ్ళంటున్నావు అవును దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు ఏదో మన ఇద్దరం లవర్స్ అయినట్టు అయితే ఇప్పుడు ఏమంటావు ఇంతకాలం మన ఇద్దరం కలిసి జాలీగా తిరిగాం ఇప్పుడు కట్ చేసి వెళ్తాను అంటున్నావు అంతేగా చాచా నథింగ్ యా పెళ్ళైన తర్వాత తను ఎలాగో దుబాయ్ వెళ్ళిపోతాడు ఐ కాన్ గో దుబాయ్ నేను ఇక్కడే ఉంటాను ఆల్వేస్ వి కెన్ హావ్ ఫన్ జాలీగా ఉండొచ్చు పెళ్ళవుతుందని విన్నాను కంగ్రాచులేషన్స్ యా థ్యాంక్ యూ హూస్ దిస్ నేనెవరన్న దటుంచు నీ ముందు ఒకడు కూర్చుని ఉన్నాడే వాడెవడు హలో హూ ఆర్ యూ వై ఆర్ యూ టాకింగ్ రబిష్ ఇలా చూడు ఇంకో వారంలో నీకు ఆ దుబాయ్ కుర్రాడికి పెళ్లి నువ్వు వీడితో ఫిష్ మాస్క్ వెళ్ళింది అక్కడ ఎంజాయ్ చేసింది అన్ని నేను వీడియో ఫోటోలు తీసి పెట్టాను అవన్నీ నేను బయట పెట్టానే అనుకో నీకే ప్రాబ్లం సో నేను చెప్పింది విన్నావంటే నీకు మంచిది నాకు మంచిది చెప్పింది అర్థమైందా తెలుగులో చెప్తే అర్థమవుతుందిగా మై దుబాయ్ వుడ్ బి మాట్లాడు మాట్లాడు నేను బయట వెచ్చేస్తుంటాను ఓకే నీకు ఇప్పుడు ఏం కావాలి ఊరికే చెప్పకూడదు కానీ ఈ వన్ సైడ్ బ్లాక్ స్లీవ్లెస్ లో నువ్వు సూపర్ గా ఉన్నావు తెలుసా ఎవరు నువ్వు నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు
టెన్షన్ అవ్వద్దు. ప్లీజ్ ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నీకేం కావాలి? నాకు ఒక కిస్ కావాలి. ఇడియట్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. సడన్ గా ఫోన్ చేసి ముద్దిమ్మంటే ఏంటి అర్థం? అసలు నువ్వు ఎలా ఉంటావు కూడా నాకు తెలీదు. సో నేను ఎలా ఉంటానో తెలిస్తే ముద్దిస్తావా? లేదు, ఐ డోంట్ మీన్ దాట్. బట్ ఐ మీన్ దాట్. సరే, నీకు కిస్సే కదా కావాలి, ఇస్తాను. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి కలుస్తాను. అట్లీస్ట్ నువ్వు ఎలా ఉంటావో నేను తెలుసుకోవాలి కదా. సరే సరే చెప్తాను. ఇప్పుడు నేను ఎలా ఉంటానో నీకు తెలియాలి అంతేనా? అక్కడొకడు వాక్ మీద గెలుచుకుని తలుపుతున్నాడే, వాళ్ళ ఉంటాను. ఓకే, అయితే ఇప్పుడు నన్ను ఎక్కడికి రమ్మంటావు? వర్షం పడుతుంది, నువ్వెక్కడున్నావు? లెఫ్ట్ లో బైక్ పార్క్ దగ్గర ఉన్నా. వస్తున్నా. కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో చాలా మంది ఆడపిల్లలు కనబడకుండా పోతున్నారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో ఒక్క క్లూ కూడా దొరకలేదు. వాళ్ళు కిడ్నాప్ చేయబడ్డారా, హత్య చేయబడ్డారా, వీటికి కారణం ఒకే వ్యక్త లేదా ఒక గ్రూపా అని ఏ వివరాలు తెలియలేదు. ఎందుకంటే ఏదైనా సాక్ష్యం గాని శవం గాని ఇంతవరకు దొరకలేదు. కనబడకుండా పోయిన ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయికి ఏ లింకు లేదు. ఆడపిల్లలు అదృశ్యం అవటం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఇంతవరకు మాకు దొరికిన డీటెయిల్స్, ఆ అమ్మాయిల తాలూకు ఫోటోగ్రాఫ్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. ఈ ప్రాబ్లం గురించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు గోల చేసి గవర్నమెంట్ నుంచి మన డిపార్ట్మెంట్ పై ప్రెజర్ రావడానికి ముందే దీన్ని కనిపెట్టే బాధ్యత నీది. సో మిస్టర్ దేవా, ప్లీజ్ యాక్ట్ ఫాస్ట్. ఐల్ డు మై బెస్ట్. యో, ఏంటి ఊరికి అరుస్తావు? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఈ లోపల ఎందుకు హింసపడతావు? అబ్బా, వస్తున్నా పెట్టి. ఇదో మెంటల్ కేసు. ఫోన్ చేసి మరి ఇంటికి భోజనానికి పిలుస్తుందంటే ఈ లూస్తో ఫ్రెండ్షిప్ డీప్గా వేరే రూట్లో వెళ్తున్నట్టుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏం చేద్దాం? హాయ్. హాయ్, సారీ కొంచెం లేట్ అయింది. వద్దు చాలు. ఏంటది? అదే, అది నాకు తెలీదా? నైట్ డ్రింక్ చేసి బైక్ లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుద్దేసి ఉంటావు. సూపర్ బ్రెయిన్. మరేమైంది? అది సిగ్గేస్తోంది. పర్వాలేదు, చెప్పొచ్చు. అది నా వైఫ్ కిస్ చేసినప్పుడు కొరికింది. వైఫా? అవును. ఏమంటున్నావు? నీకు పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజా? కాదు కాదు. అరేంజ్డ్ మ్యారేజా? కాదు. మరి యాక్సిడెంట్? యాక్సిడెంటా? నీలాంటి ఒక అందమైన అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది, నేనే కాపాడాను. పెళ్లి చేసుకుంటావా అంది, చేసేసుకున్నాను. హావ్ యు సీన్ ది సఖీ ఫిల్మ్? ఆ సినిమాలో అలాగా తను వాళ్ళింట్లో ఉంది, నేను మా ఇంట్లో ఉన్నాను. పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు తెలుసా? అందుకే మేమిద్దరం ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇలా తట్టుకోలేక కిస్ చేసేటప్పుడు కొరికేస్తుంది. అదే భోజనం సూపర్ గా ఉంది.
కడుపు నిండిపోయింది. చెయ్యి ఎక్కడ కడుక్కోవాలి? అక్కడ. హాయ్. హాయ్. ఏంటో క్లాస్కు రాలేదు? నిన్న లిప్ స్టోరీ, ఇవాళ కొత్త స్టోరీ చెప్పాలి. లూజ్ వచ్చేస్తుంది. ఏం చేద్దాం ఏం చేద్దాం? ఓ మాటను పట్టుకుంటే వదిలి సాగుదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? ఇదెవర్రా బాబు, మేకప్ అవ్వాల్సిన వయసులో మేకప్ వేసుకుంటుంది. ఇది అబిడ్ సెంటర్లో ఉంది, ఒక్కడు క్లాస్ రూమ్కి వెళ్ళట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మే హావ్ యువర్ లిప్స్టిక్ ప్లీజ్? అంటే ఇక్కడ ఒక లిప్ మార్క్ వేయాలి. నా దగ్గర లిప్ స్టాంప్ ఉంది, కావాలా? ఓకే. ఇది సరిపోతుందా? ఇది చాలు. ఇదే లిప్ స్టాంపా? ఇంత ఫాస్ట్ గా ఉన్నారంటారా బాబు అమ్మాయిలు? మదన్, హాయ్. హాయ్. ఏంటి బాపు గారిలో బొమ్మలు ఎద్దామని ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు, నీ బుగ్గు మీద లిప్స్టిక్. అలాగా పోయిందా? ఇటువైపు పెట్టించుకుందే, మేము మాకు తెలీదా? అందువేలో అర్జెంట్ గా వచ్చేటప్పుడు లవర్ ముద్దు పెట్టింది. లవరా? స్టూపిడ్ ఇడియట్, పాప నీ వైఫ్, నిన్నే నమ్ముకుని బతుకుతాను అన్నావుగా, అలాంటి వారికి ద్రోహం చేస్తావా? నీకు మనసులో వచ్చింది? నువ్వు అసలు మనిషిమేనా? సిగ్గులేదు? నువ్వు బాగుపడవు, నిన్ను ఊరికే వదలకూడదు. హలో హలో, మైండ్ యువర్ వర్డ్స్. పూర్తయిందా? ఇంకా ఉందా? నా లవ్వరే నాకు వైఫ్, నా వైఫే నా లవ్వర్. నన్ను సంతోష పెట్టిందంటే లవ్వర్ అని చెప్తాను, బాధ పెడితే వైఫ్ అంటాను. అది నా మూండి బట్టి ఉంటుంది. సారీ సారీ సారీ, వెరీ సారీ, ప్లీజ్ తెలియక నన్ను నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఖుషి సినిమా ఎక్కువసార్లు చూసినట్టున్నావు, భూమి కంటే ఎక్కువ యాక్ట్ చేసేస్తుంది. ఇలా అంటాడేంటి? సారీ. ఏం కావాలి నీకు? నీ వైఫ్ ని చూడాలి. వైఫా? అవును. సడన్ గా లేని పడాలని అక్కడి నుంచి దమ్మంట. ఏమైంది? పట్టుకుంటే వదలదు జలగలాగా. మదన్, వైఫ్ నా చూపించచ్చు, కానీ అందులో చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? లేదు, నీలాంటి అందమైన అల్లరి పిల్లతో పాటు నన్ను చూసిందే అనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? నిన్ను నన్ను పెట్టి మళ్ళీ మరో చరిత్ర సినిమా తీసి దేవి థియేటర్లో రిలీజ్ చేసి 200 రోజులు ఆడిస్తుంది. అలాంటి అనుమాన పిశాచితను చెప్తే నమ్మో, గాని టీవీలో ఒక అమ్మాయి న్యూస్ చదివినా కూడా తల దించుకునే వినమంటుంది తెలుసా? అలాగా అయితే వద్దులే. మదన్, ఇంట్రడ్యూస్ చేయొద్దు, బట్ అట్లీస్ట్ దూరం నుంచి చూస్తాను. దూరం నుంచా? ప్లీజ్ నాకు చూపించు. వదలదేంట్రా బాబు. సరే రెడీ చేస్తాను. రెడీయా? లేదు లేదు, నువ్వు తను చూడడానికి రెడీ చేస్తానని చెప్పాను అంతే. ఓహో, ఎప్పుడు? రేపు. ఏ టైంకి? నేనే చెప్తాను. ఎక్కడ? ఆలోచించి చెప్తాను. తప్పకుండా తప్పకుండా రేపు తను చూడొచ్చు. బయటికి వెళ్తావా? లైబ్రరీ. టింగర్ బుచ్చి. రా రా, ఎక్కడుంది నీ వైఫ్? టైం కి వస్తుందన్నా? ఎక్కడ ఎక్కడుంది నీ? హలో. అయ్యో ఉండు. ఏంటి దిక్కులు చూస్తున్నావు? నీ వైఫ్ ఎవరో నీకే తెలీదా? తెలిస్తే చూపించనా? మన లెవెల్కి ఈ అమ్మాయి అయితే కొంచెం బెటర్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్లా రైట్ అర్జున్, తనే నా వైఫ్. ఎక్కడ? ఎలా ఉంది? నైస్. చూసావా, సూసైడ్ చేసుకోబోయే అమ్మాయికి ఎంత మంచి లైఫ్ ఇచ్చానో చూసావా? అందుకే నేనంటే చచ్చే ఎంత గౌరవం, నన్ను నడకుండా 100 రూపీస్ కూడా తీసు. 100 రూపీస్ కి చేంజ్ ఉందా? చేంజ్ లేదండి. 100 రూపీస్ కి చేంజ్ లేదు. నీ మొహాలకు గర్ల్ ఫ్రెండ్, పైగా తనతో షాపింగ్. నీకంటే ఆటో వాడే బెటర్. తను ఎప్పుడు అంతయ్యా, అంత చిల్లర బుద్ధి, చిల్లర కావాలి చిల్లర కావాలి చిల్లర కావాలి అంటుంటుంది. వాళ్ళ అమ్మ చిల్లర కొట్టి చిట్టమ్మ, వాళ్ళ ఫ్యామిలీ అంత. నాకు డౌట్ వచ్చి వైఫ్ ని చూపించమన్నాను, దొరికిపోయా. హలో, నేను గుర్తున్నానా?
ఆ రోజు మదర్ని చూడకూడదు మాట్లాడకూడదు కలవకూడదని మొక్కుకుని వెళ్ళాని ఆ మైదిల్లే నేను. ఆ రోజు నేను చెప్పిందంతా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసుంటావు, అది మంచికెలే. ఇప్పుడు నేను చెప్పేది ఈ చెవితో బాగా విను, కానీ ఆ చెవితో వదిలేకు. మదన్ చాలా మంచివాడు, నేను అతను లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, చాలా మంది పిల్లల్ని కనాలి, అవన్నీ నేను చూసుకుంటాను. జీవితాంతం నాతో ఉండేట్టు నువ్వు చూసుకో. మీరు మీకు వినపడదుగా, అది ఇంతకు ముందు నందికి మొక్కుకున్నాక వినపడకుండా పోతుందా? నువ్వు చెప్పేదంతా వింటూనే ఉన్నాను, మదన్ ఖచ్చితంగా నీ వాడవుతాడు, నువ్వేం దిగులు పడకు. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్. నమస్కారం, వార్తలకు స్వాగతం. జంట నగరాల్లో కొంతకాలంగా ఎంతో మంది యువతులు కనపడకుండా పోవడం సాధారణమైపోయింది. వాళ్లు కిడ్నాప్ చేయబడ్డారా లేక హత్యకు గురయ్యారా అన్న విషయం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ సంఘటనలు సిటీలో సంచలనాన్ని, ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్న పరిస్థితుల్లో వాటి గురించి విచారణ జరపడానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ దేవా ప్రత్యేకంగా నియమించబడ్డారు. Why are you standing there? No, actually, మీరు ఒక వయసులో ఉన్న అమ్మాయి, నేను ఒక వయసులో ఉన్న అబ్బాయిని. తర్వాత టీసీ వస్తే ఆయన పక్క కూపేకి మారమని చెప్పండి అని ఎలాగో అడుగుతారు. ఎందుకు వచ్చిన గొడవ, అందుకే ఇక్కడ నుంచున్నాను. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్ సిట్. ఓకే, hi, where are you from? From Hyderabad. Mm-hmm. Where are you going to? Bangalore. Where are you from? My native is Bangalore. Okay. I stay with my parents in Hyderabad. Oh. Just going to Bangalore to meet a couple of my friends. Okay. This is nice. Yeah, thank you. This belt is too good. Where did you buy this from? Hyderabad. మీరు పని చేయండి, మీ బర్త్ పైన అనుకుంటాను, నేను పైన పడుకుంటాను, మీరు కింద పడుకోండి. ఓకే? వై? నేనే పైన పడుకుంటాను, నువ్వు ఇక్కడే కింద పడుకోవచ్చు. అది కాదు, జనరల్ గా గర్ల్స్ కింద పడుకుంటారు, జెంట్సే పైన పడుకుంటారు. ఎంతైనా మీరు గర్ల్. ఎవరు చెప్పారు? వి ఆర్ ఆల్ మోడర్న్ గర్ల్స్, ఈజీగా పైకి ఎక్కుతాం. కావాలంటే చూడు. అప్పుడే చెప్పాను పైకి ఎక్కి పడుకోవడం కష్టం అని. ఇప్పుడు మాత్రం ఏమైంది?
participant is Mr. Vinod. Mr. Madan? Itane athanu, itane Madan, itane. Oh, meerena? Avadu 100 saalu cheppindiga, nene Madan. Go to the backstage, please. Sorry. వాయిస్తున్నాడే ఎందుకు పిచ్చివాడలో మాట్లాడుతున్నావు? అతను బాగానే వాయిస్తున్నాడు, కానీ నువ్వు వాయిస్తే తప్పకుండా గెలుస్తావు. నువ్వే ఫస్ట్ వస్తావు. లూజ్ లో మాట్లాడుకు, లిస్ట్ లోనే నా పేరు లాస్ట్ లో ఉంది, నేను ఫస్ట్ వస్తానంట. ఏంట్రా, ఏంటి, బయటికి రా, చూసుకుందాం. సరే, నేను బ్యాక్ స్టేజ్కి వెళ్తాను. ఏయ్ మదన్, బెస్ట్ ఆఫ్ లక్. హాయ్, బాగా వాయించారు. నువ్వేనా నెక్స్ట్ వాయించబోయేది? అవును. ఎందుకురా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? క్లాప్స్ చూసావుగా, ఎప్పుడు నేనే ఫస్ట్, నేనే బెస్ట్. వెళ్ళు, నీ పేరే పిలుస్తున్నారు, వెళ్ళు, వెళ్ళరా. అలాగా వాడు అక్కడే ఉన్నాడు కదా. నువ్వే గెలుస్తావురా, నేను చెప్పాను కదా, నువ్వే గెలుస్తావు. అనౌన్స్ చేయండి. నౌ వి ఆర్ అనౌన్సింగ్ ది డ్రమ్స్ కాంపిటీషన్ రిజల్ట్స్. ద థర్డ్ ప్రైజ్ గోస్ టు దేవా, సెకండ్ ప్రైజ్ గోస్ టు మదన్. అండ్ ద ఫస్ట్ ప్రైజ్ గోస్ టు వినోద్. హలో గురు, నేను అప్పుడే చెప్పాను కదరా, ఇప్పుడు వాళ్లే చెప్పారు నాదే ఫస్ట్ ప్రైజ్ అని. బాగా వాయించుకోవడం అన్యాయంగా ఓడిపోయాను రా. నువ్వు వాయించింది చూసి ముగ్గురు మాత్రమే మార్కులేశారు, కానీ నేను వాయించింది చూసి ఇక్కడున్న వాళ్ళందరూ లేచి డాన్స్ చేశారు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, గెలుస్తూనే ఉన్నావు, ఎక్కడికో వెళ్తున్నావు అని అనుకోనే అనుకోకు. జీవితంలో ఎవరు ఫస్ట్ ముందుకెళ్తున్నారన్నది ముఖ్యం కాదు, లాస్ట్ లో ఫస్ట్ ఎవరు వస్తారన్నదే ముఖ్యం. వస్తా.
రాస్కల్స్ కి సరైన బుద్ధి చెప్పాలి. ఏయ్, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎంత సేపన వెతకను? నేను వాయించేటప్పుడు అక్కడ ఉండవా? ఇప్పుడు ఏంటి, నేను ఓడిపోయినా నీకు బాధగా ఉందా? ఇటు చూడు, ఇటు చూడు మైథిలి, అరే ఇటు చూడు. ఏమైంది ఏమైంది? నన్ను చెప్పని. మైథిలి, కాసేపు డోర్ మూసుకుని ఉంటావా? జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంట్రా లేడీస్ టాయిలెట్లోకి వెళ్తున్నావు? ఏంటి 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 ఎక్కువ చేస్తున్నావు? ఏంట్రా ఏంట హీరో ఏంటి ఏంటా లుక్ ఏంటి? ప్రవర్తించాడు. నేను తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. బోర్డు మారుస్తావరా? ఇంక నుంచి నువ్వేరా బోర్డు. పోసడీకే ఈ కేసే చాలా విచిత్రంగా ఉంది సార్. వరుసగా మద్దలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క హంతకుడు అయితే పర్వాలేదు సార్, ఎలాగోలా పట్టుకోవచ్చు. కానీ ఇంతమంది హంతకులు ఎలా సార్ పట్టుకోగలం? దీని గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి సార్. ఇవన్నీ చేస్తున్నది ఒక్కడే అని నాకు అనుమానంగా ఉంది. అంతేనంటారా?
కొంచెం ఆడిటింగ్ పని ఉంది అందుకే రాలేకపోయాను. ఓ సరే సరే, ఈవినింగ్ ఓ బర్త్డే పార్టీ ఉంది, నాతో రాగలవా? బర్త్డే పార్టీకి వచ్చేంత ఓపిక లేదు నాకు, అసలే ఒంట్లో బాగాలేదు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, అనవసరంగా ఇరిటేట్ చేయకు. ఏయ్ అరవకు, ఓకే బాయ్. సారీ ఆంటీ, ఆల్రెడీ నాకు లేట్ అయింది, ఆటో కూడా దొరకదు, నేను వెళ్తాను బాయ్. ఓకే టేక్ కేర్. ఎవరు సెలవు ఉన్న చేతులు పడుతుందా? శనివారం నైట్ కదా, ఫుల్ కలెక్షన్. భలేవారు సార్ ఇద్దరికే. ఎంత కొట్టమంటారు? ఐదు లీటర్లు, అలాగే రెండు ఆయిల్ కూడా వేయి. ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉంటే మేము అలా బతకడం. బండి పక్కన పెట్టు, ఇటు పక్కన పెట్టు. అలా చూడు, చూస్తున్నాను సార్. ఇలాంటి బైక్ కొనాలనుకుంటున్నాను, సూపర్ గా ఉంది కదా. బండి గురించి వదిలేండి సార్, వెనక ఫిగర్ సూపర్ సార్. అవును, బండి కంటే ఫిగరే సూపర్. ఏంటి బాబు ఫిగర్ అవుట్ అయిపోయినట్టుంది? మందు. ఓహో మందా? సాటర్డే నైట్ కదా, ఫుల్ టైట్. హలో, మీరు మందు కొడితే సరిపోతుందా? మేం కొట్టకర్లా? ఏంటి అలా చూస్తారా? నేను ఎవరో తెలుసా? కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తీరా డబ్బులు ఏముంటుంటే సార్, బండి కొనుక్కోవాలి కదా. వరుసగా కిడ్నాప్ చేస్తున్న మన్మథ నిన్న రాత్రి మళ్ళీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ప్రముఖ వ్యాపారవేత్త శివరావు శిల్ప అదృశ్యమైంది. దీని గురించి శివరావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయిల్ని వరుసగా కిడ్నాప్ చేస్తున్న మన్మథే ఈ కిడ్నాప్ కూడా చేసి ఉండవచ్చునని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి అతనే మన్మథ? చే, నీ అనుమానం నిజమై ఉండదు. నిన్న నైట్ అతనితో బైక్ లో చూసిన అమ్మాయి కనపడలేదని టీవీ న్యూస్ లో చెప్పారు. సరిగ్గా చూసావుగా ఆ అమ్మాయిగా? అవును, మదన్ అనే పేరుని మన్మథగా మార్చుకుని అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడు. పోలీసులు వెతుకుతున్న పెద్ద నేరస్తుడే అతను. వాణ్ణి నువ్వు ఇంత ఈజీగా కనిపెట్టగలిగావు, దీన్ని మనం తప్పకుండా పోలీసులకు చెప్పాలి. అయ్యో వద్దే. ఖచ్చితంగా చెప్పాలి,
దుర్మార్గుడు. ఎంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, రేపు నిన్ను కిడ్నాప్ చేస్తాడు. అందుకే నీతో తిరుగుతున్నాడు. వాణ్ణి పోలీసులకు పట్టివ్వడం తప్పే కాదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది లూజు? ఒత్తు నుంచి కనిపించట్లేదు. హే, డిడ్ యు సీ మైత్రి టుడే? ఓ నో, షీ హాస్ కమ్ టు ద కాలేజ్. లౌడర్, అరెస్ట్ హర్. సార్ చెప్పండి సార్, చేడా సార్, నేనేం తప్పు చేశాను సార్? సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? సార్ 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 ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్. వీడే కదా? అవును. థ్యాంక్స్. గెట్ ఇన్, గెట్ ఇన్ ఐ సీ. Come on, move, move, wait! ఎందరో అమ్మాయిల్ని ఎత్తికెళ్లి నగర ప్రజల్ని భయభ్రాంతులను చేసిన మన్మథను ఈరోజు సంగీత కళాశాలలో పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ మన్మథ ఆ సంగీత కళాశాలకే చెందిన విద్యార్థి అన్న వార్త సంచలనం సృష్టించింది. మన్మథను ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారని తెలియవచ్చింది. మైథిలి చూస్తుండగా అమ్మాయితో వెళ్ళింది నువ్వేగా? అవును, కానీ అది నేను కాదు. చెప్పరా, సిటీలో ఉన్న అందరం అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నది నువ్వేగా? అవును, కానీ అది నేను కాదు. కాఫీ షాప్లోను బార్లోను అమ్మాయిని కిడ్నాప్ చేసింది నువ్వేగా? అవును, కానీ అది నేను కాదు. పోలీసులు అంటే నీ దృష్టిలో వెంట్రుకలు కూడా పీకరాని వెదవాలనుకుంటావా? చెప్పరా చెప్పరా. అవును, కానీ అది నేను కాదు. సార్, వాడు అడిగిపోయిన రికార్డ్ లాగా చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు సార్. ఈ ప్రశ్న కూడా అదే జవాబు చెప్తాను నేను చెప్పాను సార్. పోలీసులు అంటే అంత లోకి అయిపోయిందిరా నీకు? మాకే టోపీ పడతావా? మా అయ్యగారు అంకుశంలో రాజశేఖర్ టైప్. ఆ రోజు ట్రైన్ లో వాడు బాబు మోహన్ లా చెప్పిందే చెప్తుంటే మీరంటే సార్ కోటాలో అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. రే, నువ్వు ఏం అడిగినా అవును నేను కాదు, అవును నేను కాదు అంటున్నావు. మరి నువ్వు కాకపోతే అంత కూడా ఎవడరా? రే చెప్పరా, నీ వల్ల అనిపిస్తున్నారు. మన్మథ, మన్మథ అది నువ్వు కాదు. సరే, మరి ఎవరా మన్మథ? చెప్పు చెప్పు చెప్పు, ఎవరా మన్మథ? పేరు మదన్ కుమార్. మా తమ్ముడు పేరు మదన్ రాజ్. మా నాన్నగారు మా చిన్నప్పుడే చనిపోయారు. మాకు ఊహ తెరుస్తున్న వయసులోనే మా అమ్మ కూడా చనిపోయింది. ఆ తర్వాత మమ్మల్ని పెంచి పెద్ద చేసింది మా మామయ్య. నేను డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో ఒక ఆడిటర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసేవాడిని. మా తమ్ముడు మా ఊళ్ళో మా మామయ్యతోనే ఉండేవాడు. బాగా చదువుతాడనే పేరే కానీ మా తమ్ముడు చాలా అమాయకుడు. వాడిని ఇంజనీరింగ్ కాలేజ్లో చేర్పించడం కోసం ఆ సంవత్సరం జాతరకి నేను మా ఊరెళ్ళాను. ఏంట్రా, మీ సంతోషం చూస్తుంటే మా మామయ్య షాప్లో లేనట్టున్నాడు. చూస్తుంటే అర్థంగా. సరే సరే, ఈ డబ్బా కొట్లో గాలి కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొట్టు. కొడుతూనే ఉన్నాగా. ఇదో పెద్ద సైకిల్ షాపు, దీనికి ఇద్దరు ఎంప్లాయీస్, దీనికి మా మామయ్య ఓనరు. సరే అరగండి కదా, లేచాడు పోరా. నేను ఇద్దరు పని వాళ్ళకి ఓనర్ని, ఈ 2000 మందికి ఓనరు, పెద్ద బిల్ గేట్ మనవడు. రేయ్, ఇట్టని చెక్క వేషాలు నా దగ్గర కుదరరా, బుర్ర తక్కువ విధవా. రేయ్, ఇలా అమ్మ చచ్చిపోతుంది, నాకేమి ఇచ్చిందిరా? లక్షల లక్షల ఆస్తి నాకు ఇచ్చింది, అది కాదు నేను ఖర్చు పెట్టుకున్నాను. 10 రూపాయలు నోటు ఇచ్చి చచ్చిపోయిందిరా, అది కూడా రోజుకి 60 సార్లు చూసి చింపేశాడు. రే ముద్దడా, నాదేదో సైకిల్ షాపే కదా అని తేలిక మాట్లాడబోక. చెప్పేది నువ్వు, ఈ పాడైపోయిన సైకిల్కి పంచర్ లేస్తూనే మీ ఇద్దరిని ఇంకా చదివిస్తున్నాను. ఈ పంచర్ చంపుతోనే మీ ఇద్దరు ఆనంద్ అంటున్నారు. ఈ పంచర్ చంపుతోనే చొక్కా దొరుకున్నావు. ఈ పంచర్ చంపుతోనే సైకిల్ కొనుక్కున్నావు. చెయ్యదు, నా సైకిల్ మీద చెయ్యద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆ బెల్లు నవ్వులేకరా ముద్దడా, పళ్ళు ఊడిపోతాయి. మీకు నా సైకిల్ చూస్తే కుళ్ళు. ఇదో పెద్ద బెంచ్ కారు, దీన్ని చూసి నేను కుళ్ళు కొంటున్నాను. పోరా. గాలే గాలా, ఈ డొక్కు షాప్ లోనా? నేను పక్క షాప్ లో పక్క షాప్ లో పంపు ఉండదురా, పాములు ఉంటాయి. ఒకరోజు వాడి జీవితం అనుకోని మలుపు తిరిగింది. దానికి కారణం ఒక చిన్న యాక్సిడెంట్. సారీ సార్. ఎవడను తలతకేదవా, సావడానికి నా బండి ఎదురుకిందా? అంతగా సావాలనుకుంటే ఏ ఎట్లో దూకి సావచ్చుగా, బుద్ధి లేనిదవా. నీ చావు నా చావుకు వచ్చేటట్టుంది. ఒరి ముద్ది ఎదవా, ఇంట్లో చెప్పే వచ్చావా?
పిలి వచ్చింది, పలపించే అందంతో బలవేసి మనసే దోచుకెళ్ళింది. ఏమైందిరా? వాడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని మా మామయ్య చెప్తే నేను కనుక్కోగా వాడు ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడని తెలిసింది. అప్పుడే వాడికి వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. హలో, ఏంటి పైన చూస్తున్నావు? బూజు తిప్పుతావా? ఇది పెద్ద మైసూర్ ప్యాలెస్, తెగ చూసేస్తారో. ఇంతకీ ఏ ఊరు, ఏం పేరు? మదన్ రాజు బుచ్చిరెడ్డిపాలెం. బుచ్చిరెడ్డిపాలెం, పిచ్చిరెడ్డిపాలెం, ఛ, వచ్చేస్తాను విలేజ్ నుంచి. అయినా ఆ తలెట్రా వరదల పీకిన తాటాకిలాగా మెళ్ళో తాయితు, చేతికి నల్లతాడు, పాత సూట్ కేసు. అసలు మీరు చదువుకోవడానికి వస్తారా, క్యాంటీన్ లో పనిచేయడానికి వస్తారా? అసలు స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి? నా లాగా ఉండాలి. వీడు నా రూమ్మేట్. ఎందుకండి ఊరికే తిడతారు? నేను ఎంత బాధలో ఉన్నానో తెలుసా? నీకు పెద్ద స్టోరీ ఉందా? ఏంటో తొందరగా చెప్పేశావు. ఏంటో చెప్పేస్తారా? అన్నా అన్నా, నేను హాస్టల్ వాచ్మెన్ అనుకుంటున్నా. నేను కూడా నీలాంటి స్టూడెంట్ రా. పేరు పెట్టి పిలు. మీ పేరు? బాబీ. బాబీ 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 బాబీ. నా పేరు ఒక బాబీనే, స్టైల్ గా ఉంటదని చెప్పాను, అది ఎక్కువ రాలేదు. ఓ అన్నా, అది కింద పడ్డానా? వచ్చిందా? చూసానా? వెళ్ళిపోయింది. మళ్ళీ చూసానా? వెళ్ళిపోయింది. ఎవరితోని చెప్పకే. ఇదో తొక్కల రహస్యం, దీన్ని ఎవరికి చెప్పకూడదు. నువ్వు నాకు చెప్పినట్టు ఎవరికి చెప్పకు. ఏ, నన్ను చెప్పించి కొడతారు సంపుతురావు కాదురా. రే, ఆ పెట్టి తీసుకెళ్లి తల కింద పెట్టుకుని పడుకో, పొద్దునే కాలేజీకి వెళ్ళాలి. ఆ కుర్రాళ్ళు మన హీరోలా యాక్ట్ చేయమని చెప్పరా, ఎలా యాక్ట్ చేస్తారో చూద్దాం. ఏంటది, కాలేజా క్యాబ్రానా? షర్ట్ ఇప్పి డాన్స్ చేస్తున్నారు. అడు చూడరా, రెండు బకరాలు వస్తున్నాయి. ఒకడు మేకప్ తో వస్తున్నాడు, ఒకడు విలేజ్ గెటప్ తో వస్తున్నాడు. పిలుద్దాం. మమ్మల్నేనా పిలుస్తున్నారు? పిలుస్తున్నారు. రండి రండి రండి. ఏంటి ఇక్కడ ర్యాగింగ్ జరుగుతుంటే వెళ్ళిపోతారండి? ఏమనుకుంటున్నారా? సరే, ఏదో ఒకటి చేసి చూపించు. ఏదైనా చేయడం అంటే బిర్యానీ చేయమంటారా సార్? ఏరా ఎక్స్ట్రాలా? మీ నాన్న ఏమైనా వంటాడా? కాదు సార్. వాళ్ళలాగా ఏదైనా యాక్ట్ చేసి చూపించు. వాళ్ళలాగా చేయమంటారు సార్? వాళ్ళకంటే హెవీగా చేస్తాను. ఇప్పుడు చూడండి. రోయ్, నేనెవరో తెలుసా? నా పేరే సాంబా, నేనే సింబాద్రి. ఇప్పుడు చూడరా. ఏంట్రా ఇది? ఇది జూనియర్ ఎన్టీఆర్ సార్. నీ మేకప్ కి సీనియర్ ఎన్టీఆర్ కరెక్ట్, ఆయన లాగా చెయ్యి. అలాగేనండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. ఆరేసుకోబోయి పారేసు. ఈ ముద్దును ఏం చేద్దాం? ఆరేసుకోబోయి. హలో మేడం, మేడం వైట్ చూడిదార్ జూనియర్ శ్రీదేవి రా. ఏంటి కొవ్వూరు నుంచి కంట్రీ బ్రూట్ లా చుడిదార్ వేసుకుని వచ్చావు? ఇదంతా ఓల్డ్ అమ్మా, నేను ఇప్పుడు మోడర్న్ చేస్తాను చూడు. సరే, ఒక కిస్ కొట్టు. ఇవ్వు ఇవ్వమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవ్వు. నాకు కాదమ్మా, వాడికి. ఇవ్వమ్మా. ఏంట్రా దీనికి ఎంతగా ఆలోచిస్తోంది? నా ఎదురు
వచ్చి చాలు గాని క్లాసులకు వెళ్ళండి. నువ్వు రోజు బస్ లోనే వస్తావా? అవును, నాకు కూడా బస్ లో రావడం అంటే ఎంత సరదా. అతను చూసావా? ముత్తివి గాని బాగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. రే, నా భుజాల మీద కూర్చొని చూడరా, బాగా కనిపిస్తుంది. ముద్దు పెట్టినందుకే ఇలా అయిపోతున్నాడు రా బాబు. అయ్యో, నీకు విషయం తెలుసా? ఆ అమ్మాయి ఎవరు కాదు, నేను మా ఊళ్ళో చూసానని చెప్పానే ఆ అమ్మాయి. ఈ అమ్మాయి అవును, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఆటోలో వచ్చి ఉంటుంది, లేదంటే కాలేజీ బస్సులో వచ్చి ఉంటుంది. ఏదో కొసిరా. మార్నింగ్ స్టూడెంట్స్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, ఐమ్ సారీ, మిమ్మల్ని కిస్ చేసాను తప్పుగా అనుకోద్దు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పడం వల్ల అలా చేశాను. ఐమ్ సారీ యార్. పర్వాలేదు పర్వాలేదు. వైష్ణవి, బాయ్. నిన్ను చూసి ఎన్ని రోజులైందో తెలుసా? 6 నెలలుగా ఫోన్ లోనే మాట్లాడుకుంటున్నావు. నువ్వు ఈ కాలేజీలో జాయిన్ అయిన విషయం మీ తాతయ్య చెప్తేనే నేను తెలుసుకోవాలంటావా? నిన్ను సర్ప్రైజ్ చేయాలని ఇలా చేశాను. ఈ కాలేజీలో నాకు నువ్వు తప్ప ఎవరు తెలుసును? డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్. సీ యు లేటర్, బాయ్. బాయ్. ఇవాళే కాలేజీ ఫస్ట్ డే, అది కాలేజీకి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. వచ్చిన వెంటనే నేనే నీకు ఫోన్ చేయమని చెప్తాను. ఓకే, పెట్టేనా? ఏమిటి లేట్ అయింది తాతయ్య? ఇవాళే కదా ఫస్ట్ డే, సీనియర్స్ ర్యాక్ చేశారు అందుకే లేట్. ఇప్పుడే మస్కట్ నుంచి మీ నాన్న ఫోన్ చేశాడమ్మా. అవునా? నువ్వు ఇంకా కాలేజీ నుంచి రాలేదని చెప్పాను. పైకి వెళ్ళి మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడు. సరే, నేను స్నానం చేశాక మాట్లాడతాను. నువ్వు ఫోన్ చేసుకోలే అంతే కదా, చేసుకో. అయ్యో వార్డెన్ లేడు. లేకపోతే తొక్క ఇదే వార్డెన్ అనుకో. వార్డెన్ గారు, ఒక ఫోన్ చేసుకొచ్చండి. కోతి కాదు వార్డెన్, ఎక్కడ వాడు గార్డెన్ లో పనిచేసే ఫిగర్ తో ఏం చేస్తున్నాడో ఏంటో నువ్వు చేసుకోరనే చూసుకుంటాను. చూడరా, రిసెప్షన్ లో ఎవడైనా అమ్మోరు బొమ్మ వినాయకుడు బొమ్మ పెడతాడు, వీడేమో కోతి బొమ్మను పెట్టాడు. కోతి నా సన్ను. నేను కోతి నా సన్న? నువ్వు ఏంట్రా కొండ సన్నవా? సార్ సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను సార్. చేసావుగా, మాట్లాడు మాట్లాడు. హలో అన్నయ్య, మదన్ మాట్లాడుతున్నాను. రే ముద్దు, ఏంట్రా ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అవును, హాస్టల్ కాలేజ్ అన్ని ఎలా ఉన్నాయి? నీకు నచ్చాయా? బాగున్నాయా? బాగున్నాయి బాగున్నాయి. నీకు నీకు విషయం తెలుసా? ఆ అమ్మాయి ఉందే. ఎవర్రా? ఆ అమ్మాయి మా కాలేజీలో చదువుతుందన్నయ్య. ఏ అమ్మాయి? మన ఊళ్ళో బస్సులో చూసానన్న అవే. ఆ అమ్మాయ? అవునన్నయ్య, ఆ అమ్మాయే. ఈరోజు ర్యాగింగ్ జరిగింది, అప్పుడు నాకు అమ్మాయి ముద్దు పెట్టింది. ఓరి ముద్దోడా, నీ టైం అలా ఉందిరా? నువ్వు ఇప్పుడు బాగా హ్యాపీగా ఉండుంటావే. అవును, ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నానన్నయ్య. సరే సరే, నువ్వు డైలీ నాకు ఫోన్ చేయడం మర్చిపోకు, ఓకేనా? నేను నీకు డైలీ ఫోన్ చేస్తాను, నువ్వు నాకు ఫోన్ చేస్తుండు. రే, అదేరా నేను చెప్పింది, ఓకేనా? ఫోన్ పెట్టే. ఓకే, బాయ్ 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 బాయ్. అవును సార్, మన పరమనిషి మల్లేశ్వరు ఏంటి అసలు? కనిపించడం లేదు. మా రూమ్ వైపే రావడం లేదు. ఆహా, మీ రూమ్ చూడండి ఎంత నీట్ గా క్లీన్ గా ఉంచిందో. నాకు డౌట్, టేబుల్ కింద ఉందేమో అని. రే, వాటెంత పెట్టుకుంటే అయిపోతావు. ధర్మాసుపత్రి దీనికంటే బెటర్ గా ఉంటది. బీసీ కాలం నాటి తిండి పెట్టాడు. ఆ వాటర్ గాని చెప్పుతో కొట్టాలి. అమ్మ స్ట్రాంగ్గా ఉందా లేదా? అమ్మ ఏదైనా బార్కి వెళ్తే మంచి చెక్కలను చూడొచ్చు. వైశ్యుని ఇప్పుడే చూడాలి. ఈ ఊర్లో అడ్రస్ కనుక్కోవడం కష్టం, రాత్రులు ఎలా కనుక్కుంటారా? దాని గురించి ఇదేంట్రా, పీసీ సర్కార్ లాగా పేపర్ తెచ్చావు, దీంతో రాకెట్ చేద్దామా? ఇదే వైశ్య అడ్రస్, నీ కాలేజ్ రిజిస్టర్ లో కొట్టేశాను. అలాగా చూడటానికి స్వాతి ముచ్చు కమలాసనలా ఉన్నావు, పళ్ళు మాత్రం ఎర్ర గులాబీ కమలాసనలా ఉన్నాయి. నీ సినిమా డైలాగుల తర్వాత. రే, తొయ్కరా తొయ్కు, ఎక్కున్నాను కదా. అమ్మో, ఎంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు, ఎప్పటి నుంచి కాపాడుకుంటే డ్రైవర్ చిరిపోయేలా ఉంది. అనవసరంగా వీటితో ఫ్రెండ్షిప్ చేశాను. నైట్ డ్యూటీ చేసి ఉంటే కనీసం నెలకు 2000 వచ్చేది జీతం. రారా రే రే, ఏడు అరే స్వాతి ముచ్చు. అయ్యో, నేను కదండి. అయ్యో, నేనే. సరే, వైశ్య రూమ్ ఏదై ఉంటుంది? ఫైవ్ స్టార్ హోటల్ ఏంటి, ఉన్నాయి 2 రూమ్లు. దాంట్లో తాత ఉంటాడు, దీంట్లో ఏమో అమ్మమ్మ ఉంటుంది,
నాకు తెలిసి ఆ రూమ్ లో ఉంటదేమో అనుకుంటున్నాను. అదే దాని రూమ్. దా ఎక్కు ఎక్కు. జాగ్రత్త రే జాగ్రత్త. చెప్పులు తీయి జారిపోతావు. ఆఖరికి చెప్పులు మిగిలింది మనకి. దిగడు చిట్టక్కగానే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోయి అక్కడే సెటిల్ అయిపోయాడు. పొద్దున్నే కాలేజీకి వెళ్తానో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్తానో అర్థం కావట్లేదు. కాఫీ ఒకటి చల్లారిపోతుంది. రే అక్కడ ఏం కనపడుతుంది అట్టగాడుతున్నావు? రే ఎవరో వస్తున్నట్టున్నారా? రారా. అయ్యో నిన్న కూడా నా ఫ్రెండ్స్ పిలిచారు, నేనే రానని చెప్పాను. ఓకే దెన్ ఐల్ కాల్ యూ లేటర్ బాయ్. ఇక్కడి నుంచి వైశ్య పిలుస్తున్నట్టుంది. తల మీద దెబ్బ తగిలింది నాకు, నీకు కాదు. ఏంటి వైశ్య? ఒకసారి చేయి చూపించు. ఈ చేయి కాదు. అదైపోయిందా? నా నెత్తి మీద ఒక ఆడ తప్పాడండి. అయ్య బాబోయ్ అమ్మా, వాడంటే తీపి నేనంటే చేదు. అమ్మా రే అమ్మా, ఏమైనా ఐమాక్స్ థియేటర్ రాసిచ్చింది, ఎంతసేపు చదువుతున్నావు? ఆదరా పోదాం. రే హాస్టల్ అటువైపు కదరా, ఇటువైపు ఉంది పద. రండి సార్ రండి, రండి సార్ రండి. ఎలాంటి సైకిల్ కావాలి సార్ మీకు? క్యారియర్ ఉన్నది కావాలా, క్యారియర్ లేనది కావాలా సార్? రేయ్ పంచర్ లేచుకున్నోడు ఈ ప్యాసింజర్ని ప్రశ్నించకూడదు, పో. ఏం కావాలి సార్? అన్న సైకిల్ అద్దెకిస్తారన్నా? అందుకే కదా ఉన్నాం. అది కాదు, ఒక నెలకు అద్దెంతో చెప్తే. ఒక నెలక? రండి సార్ రండి, కూర్చోండి సార్ కూర్చోండి. రేయ్ ఒక నెల రోజులు కంటరా? పెద్ద కస్టమర్ వదలకండి. వదులుతానా సార్? అదే అక్కర్లేదు, ఒక నెలకు అద్దెంతో చెప్తే చాలు. ఒక నెలకు అద్దె 450 రూపాయలు. మరి హాఫ్ ఎంత అవుతుంది? హాఫ్ క్వార్టర్ అంటున్నారు, ఇది ఏమన్నా వైన్ షాపా? హాఫ్ కాదన్నా, 15 రోజులకి 225. అయితే ఒక వారానికి? ఒక వారానికి అయితే 112. అయితే ఒక రోజుకి ఎంత? పెద్ద కస్టమర్ రోజుకి ఎంత అన్నా? సరే వదిలే, ఒక గంటకి ఎంత? గంటకి ఎంత అన్నా? అన్నా గంటకి ఎంత అన్నా చెప్పు అన్న, గంటకి ఎంత? సైకిల్ ఇవ్వను లేవరా. ఏంట్రా చూపు, నన్ను చూసి చెప్పు, నా కళ్ళు చూసి చెప్పు. ఒక్కోసారి చెప్పరా? నన్ను చూసి చెప్పు, నా కళ్ళు చూసి చెప్పు. కళ్ళు చిదంబరం ఖజం బ్రదర్లా ఉన్నారా? గుడ్డు పీకేస్తాను పరా. ఇంకెవడన్నా నన్ను తీసుకిచ్చాడంటే కత్తులుసా కాదు, కంటి చూపుతో చంపేస్తా, కంటి చూపుతో చంపేస్తా, కంటి చూపుతో చంపేస్తా, కంటి చూపుతో చంపేస్తా, కంటి చూపుతో చంపేస్తా. ఎవడరా కాలర్ పట్టుకుంది? ఏంట్రా కంటి చూపుతో చంపేస్తా, కంటి చూపుతో చంపేస్తా. ఎవరినైనా చంపేస్తా? చంపేస్తా. నా కంట్లో చూసి చెప్పు. పోలీసు వాడా? నమస్కారం సార్,
సార్, ఇది సినిమాలో చెప్పిన డైలాగ్ సార్, అదే నేను రోడ్డు మీద చెప్పాను. సినిమాలో చెప్తే నువ్వు చెప్తావా? ఏంటి సార్ ఇది? సినిమాలో చెప్తే వదిలేస్తా, రోడ్డు మీద చెప్తే పట్టుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? పబ్లిక్ ప్లేస్, న్యూస్ సార్, ఇక్కడ నుంచి సినిమా డైలాగ్ చెప్పండి సార్, లేకుంటాను సార్ నా మాట సార్. డియర్ ఫ్రెండ్స్, ప్రొఫెసర్కి తలనొప్పిగా ఉందట, ఆయన రావడం లేదు. నేను క్లాస్ తీసుకుంటాను, శ్రద్ధగా వినండి. ఎఫ్ ఎల్ ఏ ఎం ఈఎస్ ఫ్లేమ్స్, ఇదేంటో మీకు తెలుసా? దీంట్లో ఒక అర్థం ఉంది, అదేంటో నేను మీకు చెప్తాను. ఎఫ్ అంటే ఫ్రెండ్, ఎల్ అంటే లవ్, ఏ అంటే అఫెక్షన్, ఎం అంటే మ్యారేజ్, ఈ అంటే ఎనిమి, ఎస్ అంటే సిస్టర్. ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఈ ఫ్లేమ్స్ వేసి చూస్తే తెలుస్తుంది. నువ్వు చెప్పేది మేము ఎలా నమ్మాలి? నమ్మాలంతేరా? అయితే ఓ పంచే, హీరో అజిత్కి షాలినికి ఫ్లేమ్స్ వేస్తాడు, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అని వస్తే నువ్వు చెప్పేది నేను నమ్ముతాను. ఒకవేళ అలా రాలేదే అనుకో, నీ మెడక మీద తలకాయ ఉండదు. అంతే కదా, చూపిస్తాను చూడు. ఏ జే ఐ టి హెచ్ కే యు ఎం ఏ ఆర్ అజిత్ కుమార్, ఓకే? ఎస్ హెచ్ ఏ ఎల్ ఐ ఎన్ ఐ షాన్లీ. ఇప్పుడు ఇద్దరు పేర్లలో ఉన్న కామన్ లెటర్ సెంటర్ చూడు. ఏ ఉంది కొట్టే, ఐ ఉంది అది కొట్టే, ఆ తర్వాత హెచ్ ఉంది అది కొట్టే. ఇంకా ఎన్ని లెటర్స్ మిగిలి ఉన్నాయో కౌంట్ చేసి చూడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 ఉన్నాయా? ఈ 11ని ఫ్లేమ్స్ తో కౌంట్ చేసి చూడు, నేను చెప్పిన మ్యాటర్ అర్థమవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 8 కాదు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సిస్టర్ కూడా కాదు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఎఫెక్షన్ కొట్టే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఫ్రెండ్ కొట్టే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. లవర్ కొట్టే. ఇప్పుడు మిగిలింది ఎం. ఎం అంటే మ్యారేజేగా, వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో ఫ్లేమ్స్ వేసి చూస్తే అర్థమైందిగా, మ్యారేజ్ వచ్చిందిగా. ఇప్పుడు ఎవరెవరికి ఏ అమ్మాయితో లింక్ ఉందో వెంటనే ఫ్లేమ్స్ వేసి తెలుసుకోండి, ఈవినింగ్ కలుసుకోండి. సో ఫ్లేమ్స్ వేసి చూస్తే మహేష్ లవ్ చేస్తుందో లేదో తెలిసిపోతుంది కదా. ఈ ముద్దాడు ఎక్కడికి పరిగెత్తున్నాడు? రెండే మిగిలాయే. అయ్యో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. లవ్ వచ్చింది, లవ్.
నాకు వైషికిల్లో వచ్చింది. అయ్యో 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 అయ్యో. ఆ తర్వాత ఒకరోజు వాడు అమ్మాయిని ఒంటరిగా కలుసుకున్నాడు. తన్ని మొట్టమొదటి బస్సులో చూసింది, ఆ తర్వాత కాలేజీలో చూసింది. వాడు తన్ని ఎంతగా ప్రేమిస్తున్నది అన్ని వాడు అమ్మాయితో చెప్పాడు. కానీ అమ్మాయి వీడు చెప్పింది ఏదీ వినలేదు, నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. వాడు తిరిగి చూశాకే తెలిసింది వాడు చెప్పింది ఏది అమ్మాయి వినకుండా వెళ్ళిపోయిందని. వాడి మనసు విలవిల్లాడిపోయింది. అమ్మాయి వాడిని ప్రేమించట్లేదని వాడు కుమిలి కుమిలి ఏడ్చాడు. కానీ అమ్మాయి వాడికి తన ప్రేమను తెలియజేస్తూ గోడ మీద ఐ లవ్ యు అని రాసింది. చూడాలని మాట్లాడాలని వచ్చా చెలి నను బొమ్మనకు పువ్వంటి నీ చూపు ముల్లై నన్ను గుచ్చింది గుండెల్లోన ఏం చెయ్యను నన్ను చంపయ్యకే గుప్పిట్లో సూర్యుడు తాగేనా వరదల్లే పొంగుతున్న బల పేగిది వరవేసి ఆపాలంటే ఆగేనా సార్. ఆడిటర్ ఊరికెళ్ళారు, మీకు తాళాలు ఇవ్వమని. నేను మాట్లాడాను, నువ్వు వెళ్ళు. రే మొద్దు మొద్దు, రే నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? రారా, త్వరగా రారా, రారా. రే మొద్దు, నువ్వు వైష్ణుని ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు, కానీ నీకంటే ముందు ఆ సీను గడు వైష్ణుని తనుకుపోయేలా ఉన్నాడు రా. వైష్ణు సీను క్లోజ్ గా ఉండడం నేను చాలా సార్లు చూశాను. హలో. హలో వైషు, మదన్ ని మాట్లాడుతున్నాను. హాయ్ మదన్, కాలేజ్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళావు? నేను నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది ఈరోజు రవి ఉన్నాడే వాడు నీ గురించి సీను గురించి తప్పుగా మాట్లాడా, కొట్టాను వాణ్ణి. రాస్కెల్, వాడేం మాట్లాడాడు తెలుసా? నీకు సీనుకి సంబంధం అంట కట్టాడు. మదన్, ఇంకేం చెప్పకు. నువ్వు నన్ను సీనుని అనుమానిస్తున్నావు కదా, కానీ రవి చెప్పాడని అబద్ధం చెప్తున్నావు. నాకు తెలుసు. లేదు లేదు వైషు, నువ్వు నన్ను సీనుని అనుమానిస్తున్నావు. నీకు నా మీద నమ్మకం లేదు. లేదు వైషు, లేదు వైషు. అందుకే నువ్వు అలా నటిస్తున్నావు. ఎందుకు ఎందుకు నువ్వు ఇంత నీచంగా?
నేనా మాట అనలేదు వైషు, వాడే అలా చెప్పాడు, వాడే చెప్పాడు వైషు, నాకు అనుమానం లేదు వైషు. నేను ఎంత ప్రేమించానో తెలుసా మదన్? నువ్వే నా ప్రాణం. ఏంటి వైషు, నేనెందుకు వైషు నిన్ను అనుమానిస్తాను? ఇక మీద నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు వైషు. వైషు ప్లీజ్ వైషు, వైషు 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 ప్లీజ్ 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 నన్ను క్షమించు వైషు. నిజంగా నిజంగా నాకు నీ మీద అనుమానం లేదు వైషు, అనుమానం లేదు వైషు. నీతో మాట్లాడిన మాట్లాడను ప్లీజ్ 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 వైషు. వైషు నీతో మాట్లాడను మాట్లాడను మాట్లాడను. హలో 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 వైషు, వైషు గొడవ పడ్డాను. చిన్నపిల్లలా ఏట్రా ఏడుపు, తిరిగి చూడు. లేదు, నేను వైశ్యు వాళ్ళ ఇంటికి వెళ్ళి తను డైరెక్ట్ కలిసి వస్తాను. రే ఇందాకే గొడవ పడ్డాను అంటున్నావు, నేను వెళ్ళొస్తాను ఓకేనా? రే రేపు పొద్దున మాడకొచ్చురా. అయ్యయ్యో, వైశ్యు అసలే నా మీద కోపంగా ఉంది. ఎందుకని మంచిది, తన రూమ్లో ఏం చేస్తుందో చూసి తర్వాత వెళ్ళి బయలు కొడతాను. నువ్వెంత సూపర్ గా ఉన్నావో తెలుసా? ప్రేమించడానికి ఆ మొద్దు వెదవ తప్ప నీకు ఇంకెవ్వరు దొరకలేదా? నాకు కొంచెం కూడా నచ్చలేదు. వాడి అవతారం, వాడి పర్సనాలిటీ, మొహానికి తగ్గ డిప్ప కటింగ్, ఇస్ అ లో క్లాస్ ఫెలో యార్. నీకు విషయం తెలుసా, మా ఇంటి పని మనిషి కూడా వాడిని ప్రేమించడానికి ఇష్టపడదు. వాడిని నువ్వెలా ప్రేమిస్తున్నావు? పిచ్చిదాన్నా, వాణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం లవ్ అనే మాటని జస్ట్ వాడుకున్నాను. వాడు దాన్ని నమ్మేశాడు. అంటే వాణ్ణి నువ్వు నిజంగా లవ్ చేయడం లేదా? చీచి, కానీ వాణ్ణి సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు, అదే నాకు కావాలి. ఏంటి అనేది? ఇప్పుడు నేను వాణ్ణి పెళ్లి చేసుకున్నానంటే వాడు నన్ను చచ్చినా సరే అనుమానించడు. ఆనికి మణిగుంటాడు, నా జోలికి రాడు, నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకుంటాడు, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు, నేనేం చెప్పినా నమ్ముతాడు. ఒక్క పిల్లలా నా చుట్టూ తోకాడించుకుంటూ వస్తాడు. ఇలాంటి మొద్దు వేదనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అందుకే వాడికి డైరెక్ట్ గా లవ్ యూ చెప్పడం ఇష్టం లేక గోడ మీద ఐ లవ్ యూ అని రాశాను. ఆ కాపలా కుక్కి నా మొగుడయ్యాడనుకో, ఇప్పుడున్నట్టే ఎప్పుడు జాలీగా ఉండొచ్చు. ఇప్పుడు అర్థమైందా? అవును, ఒకవేళ ఆ మొద్దు వేదోకి మన ఇద్దరి మీద అనుమానం వస్తే ఏం చేద్దాం? ఆల్రెడీ వచ్చింది. ఏమంటున్నావు? ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. తాతయ్య ఊర్లో లేకపోవడం మనకి బాగా ఖర్చు వచ్చింది. ఈ పాటిక మొద్దు హాస్టల్లో కూర్చొని బోరుమని ఏడుస్తూ ఉంటాడు.
నేను ఆ డ్రెస్ ఇవ్వు. ఇదిగో. ఎవరై ఉంటారు? తను చెప్పేది నిజం. నువ్వు మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? అనుమానం అయితే చెప్పు. నేను నీకు వైశ్యతో మాట్లాడనే మాట్లాడను. నీకు మా గురించి ఎవరో లేనిపోనివి కల్పించి చెప్పారా? అది విని నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు వైశ్యు ఎంత సిన్సియర్ లవర్స్, మీరిద్దరు జీవితాంతం కలిసే ఉండాలి. మీ ఇద్దరి మధ్య నా వల్ల గొడవలు రావడం నేను భరించలేను. కావాలంటే నేను తప్పుకుంటాను. వైశ్యు మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందాం. ఇతని కోసం నువ్వెందుకు నన్ను చూడకుండా ఉండాలి? ఎందుకోసం మన ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి? కావాలంటే అతన్ని వెళ్ళిపోని. నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నావో చెప్పనా? నేను చెప్పేదేదీ నువ్వు నమ్మట్లేదు. నేను సీను మేడం మీద ఏదో తప్పు చేశామని నువ్వు అనుకుంటున్నావు. పచ్చిగా చెప్పాలంటే నేను సీనుతో పడుకున్నానని నువ్వు అనుకుంటున్నావు. పడుకునే ఉన్నావే. నేనెందుకు ఏడుస్తున్నాను? తప్పు చేశావు, ఏసేశాను, మరెందుకు ఏడుస్తున్నాను? ఎందుకు ఏడుస్తున్నాను రా? తెలీదు. ఇక మీద తేడా ఉన్లే, తెలిసిందిగా. అవును, నిన్న విషయం అడగాలే. ఎలా ఉంది? బాగుందా? నిన్ను చంపలేరా? ఈ రోజుల్లో ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేవాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రీగా ఫిగర్ దొరికితే ఎవడని వదిలిపెడతాడా? కత్తిలా ఉంది కదా, నా గర్ల్ ఫ్రెండ్ కదా, డెఫినెట్గా బాగుంటుంది. అవును, నిన్నిప్పుడు చంపేయాలి. నువ్వు నేను చంపిన విషయం బయటికి వెళ్ళి చెప్తే నేను చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాల్లో చూసుంటాను. మదర్, నేను దీని గురించి ఎవరికి చెప్పను. ఈ హత్య గురించి బయట ఎవరికి చెప్పను. ఇది మన ఇద్దరి మధ్య ఉంటుంది. నన్ను నమ్ము మదన్, నేను నిజంగా ఎవరికి చెప్పను. మదన్, నీకు ఒక విషయం చెప్పనా? వైశ్వే నా మీద ఆశపడి నన్ను ఫోర్స్ చేసి పిలిచినందువల్లే నేను వెళ్లాల్సి వచ్చింది. నాకు తెలీదా తను నీ లవర్ అని? నీకు ద్రోహం చేస్తానా మదన్? తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను మదన్. నేను చెప్పేది విను మదన్. తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను. తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను. తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను. తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను. తను పిలిస్తేనే నువ్వు వెళ్ళావు. ఓ, సో తను పిలవకపోతే నువ్వు వెళ్ళుండవు. తను పిలిస్తేనే వెళ్ళావు.
పిలకపోతే వెళ్ళవు, తను పిలిస్తేనే వెళ్ళవు, పిలకపోతే వెళ్ళవు, ఒకటి పిలిస్తే వెళ్తావు. ఒకటి అవునంటే ఇలా ఆడించు, కాదంటే ఇలా ఆడించు, ఏదో ఒకటి ఆడించు. సో తను పిలిస్తే వెళ్తావు. అవును, నువ్వేంటి అమ్మాయి వయసులో మాట్లాడుతున్నావు? ఓ వైశ్యూ, నువ్వా పిలిచింది? ఏయ్, నువ్వేంటి కిందకి చూస్తున్నావు? తను చచ్చి పైకి పోయింది కదా, పైన చూడకుండా కింద చూస్తావేంట్రా పుస్కి, పైకి చూడరా. చెప్పు వైశ్యు. ఏంటమ్మా, ఓ బోర్ కొడుతుందా? కంపెనీ స్టడీస్ చేయాలా? ఎవరు, సీను కావాలా? ఓ సీను, వైశ్యు పిలుస్తాను సీను. ఓ సీను. ఏంటి సీను, ఇప్పుడే కదా చెప్పావు తను పిలిస్తే నేను వెళ్తానని, ఇలా ఆడించావు కదా. ఓ సీను. వద్దు వద్దు. లేదు సీను, నా కోసం మీరు మీ ఫ్రెండ్షిప్ ని కట్ చేయక్కర్లేదు. మీరు మీ ఫ్రెండ్షిప్ ని పైకెళ్ళి కంటిన్యూ చేయండి, కంబైన్ స్టడీస్ చేసుకోండి. ఓ సీను. వెళ్ళను, నేను వెళ్ళను మదన్. వద్దు, పోరా. వెళ్ళను, పోరా. వెళ్ళవా? సరే నేను పంపిస్తాను వైషు, 2 మినిట్స్ వైషు, నేను పంపిస్తాను. ఇదిగో చూడు, కదలకుండా నుంచుంటే ఒకే దెబ్బతో చంపేస్తాను. పారిపోవాలని ట్రై చేసావనుకో, తరివి తరివి చంపుతాను. ఈజీగా చేస్తావా, కష్టపడుతూ చేస్తావా? వైషు వెయిటింగ్. కష్టపడుతూనే చావాలని నీ మొహం రాసి పెట్టుంటే నేను మాత్రమే చేస్తాను. నువ్వు ప్రేమ పేరుతో అది ఆ పదాన్ని అపవిత్రం చేస్తారా? చంపిన పాపలేదు, చావు 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 చావు. రే ముద్దు, ఈ టైంలో వచ్చావేంట్రా? ఏంట్రా నువ్వు అంటుంది? ఎంతసేపు నేను ఏమైనా కథ చెప్తున్నానా? వాళ్ళిద్దరిని వేసేసని చెప్తున్నానుగా. రే ఏంట్రా మాటలు, ఏంటా పిచ్చివాగుడు? ఎందుకురా అరుస్తున్నావు, ఏంటి ఎగురుతున్నావు? కూర్చో, కూర్చోరా. ఊరికే అరుస్తున్నాడు, టెన్షన్ పడాల్సింది నేను, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? రే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చుగా. మాట్లాడే సెటిల్ చేశాను, ఎక్కువ మాట్లాడింది సెటిల్ చేశాను. సెటిల్ చేసావా? అన్నిటికీ కారణం ఈ లవ్వేరా? లవ్ 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 అని చస్తూ ఆ లవ్ వల్ల ఈరోజు 2 హత్యలు చేసి వచ్చావు కదరా. లవ్వేంటా పోటీ లవ్? లవ్ గురించి ఏం తెలుసా నీకు? నువ్వెవరన్నా లవ్ చేసావా? లవ్ లో ఉండే బాధ ఏంటో తెలుసా నీకు? సొంత అమ్మా నాన్న చనిపోతేనే కన్నీళ్లే వదులుతారు, కానీ ప్రేయసో ప్రియుడో చనిపోతే ప్రాణాలే వదులుతారు. ఎవరన్నా నాన్న చచ్చారని ప్రాణాలు వదిలేరా? అమ్మ చచ్చిందని ప్రాణాలు వదిలేరా? తమ్ముడు తెచ్చారని తమ్ముడా అని ప్రాణాలు వదిలేరా? లేదు. ఇక్కడ అసలు బ్లడ్ రిలేషన్ కే వాల్యూ లేదు. కానీ ఏ కులం, ఏ మతం, ఏ బ్లడ్ తెలియని లవ్ కోసం, లవర్ కోసం ఎంత మంది ప్రాణాలు వదిలేరు? అదే రా లవ్ అంటే, అదే ప్రేమ, అదొక బాధరా, అదొక పెయిన్. అది లవ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, నేను అటు వాళ్ళకి తెలియదు. లవ్ గురించి మాట్లాడడానికి నీకే కాదు, ఎవరికీ హక్కు లేదు, ఎవరికీ హక్కు లేదు. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసింది, లవ్ చేసి ఇంకొకటితో పడుకుంది, అందుకని అమ్మాయి చంపేస్తావా? సరే నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, అమ్మాయి నేను వాళ్ళ స్టైల్లో లైన్ వేసి లేపుకుపోయాననుకో, అప్పుడు నువ్వెలా ఫీల్ అవుతావు? రే 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 రే, ఛీ, అసహ్యంగా జుగుప్సగా మాట్లాడకరా, తను నీకు వదినరా. పొరా పిచ్చనా. ఏయ్, జుగుప్సగా ఉంది కదా, అసహ్యంగా ఉంది కదా. ఆ జుగుప్స అసహ్యం తట్టుకోలేకపోయి హత్య చేశాను. ఇంకా ఎందరు అమ్మాయిలు ఉన్నారు, ఎందరు అమ్మాయిలు తప్పు చేస్తున్నారు, వాళ్ళందరినీ వెతికి పడతాను, పట్టి మట్టు పెడతాను. అంటే ఏమంటావు, లోకంలో ఉన్న ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళంటావా? ఏయ్, లోకల్లో ఉన్న ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేనెప్పుడు చెప్పాను? నా కథ మార్చడానికి నువ్వెవరు? కథ నాది, నీ అంతటి నువ్వు కథ బిల్డప్ చేయకు, నేను చెప్పే కథ మాత్రం విను. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ నుంచున్నానంటే దానికి కారణం మన అమ్మ, ఆవిడ గురించి నేనే తప్పుగా అనలేదే. ఈ లోకంలో ఉండే అనాథలందరికీ నేనే తల్లినని చెప్పిందే మదర్ తెరిసా, ఆవిడ గురించి నేనే తప్పుగా అనలేదే. ఏ మన దేశానికే అమ్మ ఇందిరమ్మ, ఆవిడ గురించి నేనే తప్పుగా అనలేదే. ఇలాజుడు, ఆడవాళ్లలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చుడిదార్ వేసుకు తిరిగే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, జీన్స్ వేసుకు తిరిగే వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు కాదు. లవ్ అనే పేరుతో మోసం చేస్తున్నారు చూసావా, వాళ్ళని మాత్రమే చంపుతాను. చంపుతావా? చంపి తప్పించుకోగలవా? పోలీసులు నిన్ను ఊరికే వదలరా? పోలీసులు నన్ను ఏమీ చేయలేరు,
నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఈ రోజు నుంచి నేను నా గెటప్, మాట, స్టైల్ అన్ని మార్చి పారేస్తాను. బ్రదర్, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఇస్ అ ఉమెన్, ఇది ఎవరో అన్నది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ క్రిమినల్ దెర్ మైట్ బి ఎ గర్ల్ ఆల్సో, ఇది నేనంటున్నది. ఈ రోజు నుంచి నేను మొద్దు మదన్ని కాదు, మన్మధుణ్ణి. నీకు పిచ్చి పట్టిదిరా, పిచ్చి పట్టింది నిన్ను. లోపలికి వచ్చినప్పుడు వైర్ పీకేశాను. అరవకు, ఇప్పుడు డోర్ లాక్ చేశాను, నువ్వెక్కడికి వెళ్ళలేవు. నా గురించి ఏమైనా పోలీసులకి చెప్పావే అనుకో, నిన్ను కూడా ఫినిష్ చేస్తాను. ఓకేనా? వెళ్ళొస్తాను, బాయ్. నే మొద్దుని కాదు, మన్మధుణ్ణి. ఓకే, ఆ తర్వాత పోలీసులు వచ్చి నన్ను ఎంక్వైరీ చేశారు. నాకేమీ తెలియదు, నేను వాడిని చూడలేదని అబద్ధం చెప్పాను. పోలీసులు కూడా ఆ తర్వాత వాడిని పట్టుకోలేకపోయారు, నేను వాడిని చూడలేదు. ఆ కేసు అలాగే ఉండిపోయింది. కొంతకాలం తర్వాత మా ఆడిటర్ చనిపోయారు. ఆయన క్లయింట్స్ అందరూ నా దగ్గరకు రావడం వల్ల నా సంపాదన పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత నేను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడే మైథిలి నాకు పరిచయం అయింది. నేను మా తమ్ముడు చూడడానికి ఒకే పోలికలో ఉంటాం గనక వాడిని చూసి నేననుకుని మీకు కంప్లైంట్ ఇచ్చింది. ఇందులో తన తప్పేం లేదు సార్. ఇదే సార్ నిజం, ఇదే జరిగింది. నేను రాజమండ్రి నుంచి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ మాట్లాడుతున్నాను. నేను కానిస్టేబుల్ సురేంద్ర మాట్లాడుతున్నాను సార్. సురేంద్ర, మదన్ మీకు ఇచ్చిన స్టేట్మెంట్, నా ఇన్వెస్టిగేషన్ లో దొరికిన డీటెయిల్స్ టాలీ అయ్యాయి. ఓకే సార్, ఈ కేసు ఫైల్ ని ఇమీడియట్ గా కొరియర్ లో పంపిస్తున్నాను, రిసీవ్ చేసుకోండి. అలాగే సార్. పోతే ఏసీ దేవగారికి నేను ఫోన్ చేస్తానన్న విషయం మర్చిపోకుండా చెప్పండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను మదన వాళ్ళ మావిని సార్, వాడు ఏ నేరం చేయలేదు సార్, వాడిని వదిలిపెట్టేయండి సార్. లోపల ఎంక్వైరీ జరుగుతుంది, అతను నిజాలని చెప్తున్నాడు, వెయిట్ చేయండి సార్. వాడు ఏం తప్పు చేయలేదు సార్, తప్పు చేయలేదంటే ఏం రేయండి సార్. చెప్పేదినమ్మా ఏడవకు, విను. నేను చెప్పిన తర్వాతే కదా నీకు నిజం తెలిసింది. ఏడవక, అంతా మంచి జరుగుతుంది. తప్పంటే నాదే, నేనే తొందరపడి పోలీసులకి చెప్పాను. నాకు ముందే నిజం తెలిసి ఉంటే. మదన్ మావయ్య మీరే కదా? అవును సార్. చూడమ్మా, నువ్వు అతని పట్టేయడం తప్పు, మేము అతను అరెస్ట్ చేయడం తప్పు. లోపల విచారణ పూర్తి అయిపోయింది, మదన్ అన్ని నిజాలు చెప్పేశాడు, అతను రిలీజ్ అవడం గ్యారంటీ. అవును, బయట తిరుగుతున్నాడే మన్మద, అతను ఏం తప్పు చేశాడు సార్? తప్పు చేసిన అమ్మాయిని కదా చంపుతున్నాడు, అతన్ని మేము పట్టుకోం. మీరు పట్టుకోరు, ఊరికే బెదిరిస్తారంటే. నేరస్తున్న ఈ దేశంలో ఎప్పుడు పట్టుకున్నా కనుక, అందుకని మీరే వర్రీ కాకండి. మదన్ రిలీజ్ అవడం గ్యారంటీ, మీరు ధైర్యంగా వెళ్ళండి. అమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్ళరా, మదన్ వచ్చేస్తాడు. మేము అతను పట్టుకోలేరులే, నాకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళు పట్టుకోలేరమ్మా. ఏడవక, రేపు ఖచ్చితంగా మదన్ రిలీజ్ అవుతాడా? తప్పకుండా రిలీజ్ అవుతాడమ్మా. నువ్వు వాడి గురించి ఇంతగా బాధపడుతున్నావు అంటే నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు. అవును. నీ లవ్ గురించి అడిగి చెప్పావా? లేదు. అయ్యో, గ్రేట్ ద మిస్టేక్, లవ్ ద మిస్టేక్, ఇట్లాంటివన్నీ వేడివేడిగా చెప్పాలమ్మా. రేపు తప్పకుండా మదన్ రిలీజ్ అయిపోతాడు. నీ లవ్ గురించి చెప్పడానికి పార్కులో బీచ్లో అక్కర్లేదు. డైరెక్ట్ గా కోర్టు ముందుకెళ్ళి మదన్ ఐ లవ్ యూ అని చెప్పు. ఆ తర్వాత చూడు, జనక అందాల మేనకవే అలరించే కానుకవే అజనక అజనక అని పాడుకుంటూ నీ చుట్టూ తిరుగుతాడు. దీనికోసమే కదమ్మా జనం వెయిటింగ్. ఆపరేటర్, స్టార్ట్ ది సౌండ్. ఎందరో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడని నేరం ఆరోపించబడిన మదన్ నిరపరాధి అని, మదన్ తమ్ముడైన మన్మథ అసలు నేరస్తుడని తగిన సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. కనుక నేరం ఆరోపించబడిన మదన్ ని నిర్దోషిగా భావించి ఈ న్యాయస్థానం విడుదల చేయడం అయింది. మరియు పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్న మన్మథని వెంటనే పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని ఈ న్యాయస్థానం ఆదేశిస్తోంది. మదన్ ఎలా ఉన్నాడు? నీకోసం ఒకళ్ళు వెయిట్ చేస్తున్నారా, వెళ్ళరా. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా, వెళ్ళరా, వెళ్ళరా, పో.
అనుకుని పోలీసులకి పట్టించాను. నిజం ముందే తెలిసింటే ఈ పని చేసేదాన్ని కాదు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రియల్లీ ఐ లవ్ యూ రా. చూడు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నాకు ముందే తెలుసు. నువ్వు నన్ను లవ్ చేయకూడదనే నాకు వైఫ్ ఉంది అది ఇది అని చెప్పి నేను అవాయిడ్ చేశాను. కానీ ఎంత చెప్పినా నువ్వు నన్ను లవ్ చేస్తూనే ఉన్నావు. నీ మనసును కష్టపెట్టడం నాకు ఇష్టం లేకనే నీతో ఫ్రెండ్లీగా ఉన్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను లవ్ చేయడం కుదరదు. ఎందుకు? ఎందుకని అడగద్దు, నీకు నాకు కలిసే యోగం లేదు. ఇలా చూడు, నువ్వు నన్ను లూస్ అనుకో పిచ్చిదాన్ అనుకో, కానీ నీకు నిజం తెలియాలి. నేను నిన్ను మొదటిసారి చూసింది కాలేజీలో నువ్వు అనుకున్నావు. నేను నిన్ను మొదటిసారి చూసింది నా కళ్ళు. నువ్వు ఆ కళ్ళు నన్ను రేప్ చేశావు. కళ్ళుకొచ్చిన నీకు నా శరీరాన్ని అర్పించాను. కాలేజీలో నిన్ను చూసి నువ్వు మంచివాడని తెలిసాక నా మనసు నీకు అర్పించాను. ఇప్పుడు నువ్వు నన్ను కాదంటే నా ప్రాణాన్ని కూడా అర్పిస్తాను. దయచేసి నన్ను ప్రేమించలేదని చెప్పకు. ఇలా చూడు, సస్తానికి ఇస్తానని పిచ్చిదానిలా మాట్లాడుకు. నేను నిన్ను లవ్ చేయలేకపోవడానికి లక్ష కారణాలున్నాయి. దయచేసి అర్థం చేసుకో, నేను నిన్ను లవ్ చేయలేను. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు మొండిగా ఉంటే నేను కంపల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు నాకోసం వస్తావనే నమ్మకం నాకుంది. నేను వస్తాను. గుడ్ బాయ్. నీకు తెలియదు మైథిలి, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ నా ప్రేమ నీతో చెప్పుకోలేను, చెప్పడం కుదరదు. ఎందుకంటే నువ్వే మన్మదే అనుకుని పోలీసులకి పట్టించాను. ఈ నిజం ముందే తెలుసుంటే ఈ పని చేసేదాన్ని కాదు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రియల్లీ ఐ లవ్ యూ రా. అమ్మాయిలందరినీ ట్రాప్ చేసి చంపింది నేనే. ఈ హత్యలకి నా తమ్ముడికి ఏ సంబంధం లేదు. వాడు లవ్ చేసిన వైష్యుని సీనుని వాడు చంపడం వరకే నిజం. కానీ ఆ తర్వాత వాడు నా ఇంటికి వచ్చి అమ్మాయిలందరినీ నేను చంపుతాను, నేను మన్మధుడిగా మారతాను అని వాడు నాతో చెప్పాడని నేను పోలీసులతో చెప్పిందంతా అబద్ధం. ఆ హత్య జరిగిన తర్వాత వాడు మా ఇంటికి వచ్చాడు, కానీ జరిగింది వేరు. ఒరే ముద్దు, ఈ టైంలో వచ్చావేంట్రా? రే ఏడవకరా, జరిగింది ఏదో జరిగిపోయింది, నేను చూసుకోలేదు. కావాలని చేయలేదన్నయ్య, వాళ్ళిద్దరు నన్ను చూసేసరికి ఒక ఆవేశంలో చేసేసారు. కానీ ఇప్పుడు చాలా భయంగా ఉందన్నయ్య. నువ్వేం భయపడకరా, నేను చూసుకుంటానని చెప్పానుగా. నువ్వు వెళ్ళి కాసేపు మాట్లాడకుండా పడుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మాట్లాడకుండా పడుకో, పడుకో. పడుకోరా. చెప్తావేంట్రా రే ముద్దు దిగరా రే
చెప్తే వినరా, చావకూడదురా, వద్దురా, రే అన్నయ్య మాట వినరా, రే ముద్దు ముద్దు ప్లీజ్ రా, రే నీకు దండం పట్టనరా, దిగరా దిగరా, రే మనిషి డబ్బులు వెతుకుంటే వెళ్ళచ్చు, పనిని వెతుకుంటే వెళ్ళచ్చు, కానీ చావును వెతుకుంటే వెళ్ళకూడదురా, చావే మనల్ని వెతుకుంటే రావాలి, రే ముద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను, దిగరా. రే నేను ఆల్రెడీ చచ్చిపోయాను, ఇది కేవలం శవం అన్నయ్య, ఈ శవం ఇక్కడ ఉండకూడదు, నేను పోతానన్నయ్య. రే ఈ లోకల్లో నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా, ప్లీజ్ రా చెప్తే వినరా, రే ఊరేసుకుంటే నొప్పి పుడుతుందిరా, ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవరా, రే ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవరా, రే చెప్తే వినరా. ఏంటన్నయ్య ఇదో నొప్పే, ఆ నొప్పే తట్టుకున్నాను. నాకు అర్థమైందిరా అన్నయ్య, తన్ని చంపగానే అక్కడే చచ్చిపోయి ఉండేవాణ్ణి, కానీ చావలేకపోయాను, ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు కదా, నాకు అన్ని నువ్వే కదా అన్నయ్య, నన్ను కంటికి రెప్పలా పెంచి పెద్ద చేసింది నువ్వేగా, నీలాంటి అన్నయ్య నాకు ఇంకో జన్మలో దొరుకుతాడు లేదో నాకు తెలియదు తెలియదు, అందుకే చివరిగా ఒకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్ళాలని నేను ఇంత దూరం వచ్చాను. నన్ను వదిలి వెళ్ళిపోకురా. నేను చూశాను అన్నయ్య, నేను చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను పోయాడే. చేసింది ఆ అమ్మాయి నువ్వు చంపేశావు, ఈ లోకంలో అలాంటి అమ్మాయిలు ఎంత మంది ఉన్నారు, అలా మోసం చేసే వాళ్ళని నేను చంపుతాను, నీ స్థానంలో ఉండి నేను చంపుతాను, ఇక మీద నేనే నువ్వు, నువ్వే నేను, ఈ రోజు నుంచి నువ్వు మొద్దు మదనవి కాదు, మన్మధుడివి, నీ చావుని దాచిపెడతాను, పెట్టాలి, ఎలా?
నా తమ్ముడి చితిమంటల్లోనే నా మనసులో ఉన్న ప్రేమ కూడా కాలి బూడిదైపోయింది. ప్రేమకి ప్రతిరూపమైన నీలాంటి మంచి అమ్మాయి నా తమ్ముడికి దొరుకుంటే నా తమ్ముడు నాకు దక్కేవాడు. పగతో రగిలిపోకుండా నా జీవితం నీ ప్రేమతో పునీతమయ్యేది. కాని విధిరాతని ఎవరూ తప్పించలేరు. ఇది నేను ఎంచుకున్న దారి. నేను చేస్తున్నది తప్పో ఒప్పో నాకు తెలీదు. ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. చట్టం నుంచి మదన్ ఇవాళ తప్పించుకున్నా, ఏదో ఒక రోజు అతని చట్టానికి సమాధానం చెప్పే తీరాలి.